देवांति देवुनि राजुनि चेतुलन पैकिले पे श्रीरमुनु वंचि स्तुतिंचि पोगाडेदं क्रीस्तु చూటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులన్ బాధల జయించుటకు ప్రభువును స్తుతించేదం బంధనములను చేదింప ప్రభువును పొగడెదము బంధనములను చీలింప ప్రభువును పొగడెదము కలిసి హల్లెలూయా పాడదామా. హల్లెలూయా పాడదామా. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతించు ఆరాధించు ఘనపరచు తండ్రి దేవుని హల్లెలూయా 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 దేవా సృష్టికర్త ఆశ్చర్యకరుడా, మానవులని నీ రూపములు భావములు సృష్టించిన వాడా, నీకే స్తుతి స్తోత్రము ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. ఈ సప్రసాదములు సజీవుడవైన నా విమోచకుడు ఏం చేసి ఉన్నాడని నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. దేవా, నా శరీర మనస్సు ఆత్మలను మీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత మాకు లేదయ్యా. మేము పాపాత్ములము, మేం బలహీనతలం. నీ రక్తముతో మమ్మము కడిగి మా సకల పాపములు దోషములు మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి, నీ ఆత్మ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. సెయింట్ మైకిల్, సెయింట్ గేబ్రియల్, సెయింట్ రాఫాయల్, సెయింట్ బెనడిక్ట్, సెయింట్ డామినిక్, సెయింట్ పీటర్, సెయింట్ పాల్, సెయింట్ అగస్టిన్, సెయింట్ ఆర్నోల్డ్, సెయింట్ ఆంథనీ, సెయింట్ అగత, సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్, సెయింట్ ఫాదర్ బియో, జాన్ మరేవియాని, సెయింట్ జాన్ పాల్ సెకండ్, సకల దూదులారా, సకల పునీతులారా, మా కొరకే ప్రార్థించని పెడుకుంటున్నాం. అమ్మ మరియ తల్లి, యేసుక్రీస్తుకు మాత మాతో ఉండి మా కొరకై ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకై ప్రార్థించని పెడుకుంటున్నాం. దైవపర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఎల్లవారు మీతో ఉన్నారు, ప్రియ సహోదరి సహోదరులారా, చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఆ ధ్యానాంశం ఏంటంటే, అబోర్షన్ ఇస్ ఎ మోర్టల్ సిన్. గర్భస్రావము చాలా చాలా ఘోరమైన మరణకరమైనటువంటి ఒక పాపం అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. శ్రద్ధతో మీరు వాక్యాన్ని వినండి, ఎందుకంటే లోకవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో అబోర్షన్, గర్భస్రావం చాలా చాలా ఘోరంగా నడుస్తున్నటువంటి ఒక సమయంలో మనమున్నాం. లెక్క ప్రకారం భారతదేశంలో ఒక సంవత్సరము 1,10,00,000 పిల్లలు అబోర్షన్ వలన, రక్తస్రావం వలన, గర్భస్రావం వలన చనిపోతూ ఉన్నారు. ఒక నిమిషం ఆలోచించుకోండి,
మన ప్రభుత్వము రోడ్డు ప్రమాదం వలన ఎంతమంది చనిపోతూ ఉన్నారు, అనారోగ్య అవస్థ ఎంతమంది చనిపోతూ ఉన్నారు, పోనీలే కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది చనిపోయారు అనే విషయాలలో చాలా సీరియస్గా ఉన్నారు. కానీ ఎవరు పట్టించుకుంటారండి, ఒక సంవత్సరం 1,10,00,000 పిల్లలని గర్భస్రావం వలన అబోర్షన్ వలన చంపేస్తూ ఉన్నారంటే దీనికి ఎవరైనా లెక్క చూస్తారా? ఆ సంఖ్య ఒకసారి ఆలోచించుకోండి, 1,10,00,000 పిల్లలని ఒక్క సంవత్సరం భారతదేశంలో చంపేస్తూ ఉన్నారంటే దీన్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటున్నారా? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలలో గర్భస్రావములో అతి శ్రేష్టమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో లెక్క నేను మీకు కాస్త మీతో పంచుకోవాలనుకుంటున్నాను. భారతదేశంలో అతిపెద్ద సంఖ్యలో గర్భస్రావం జరుగుతున్నటువంటి రాష్ట్రం ప్రియబడారా అస్సాం. ఆసాములో 66.2%, అంట విచ్ మీన్స్ 100 మంది ఆడవాళ్ళలో 66 మంది ఆడవాళ్ళు గర్భస్రావం చేసుకున్న వాళ్ళే. ఒక నిమిషం ఆలోచించుకోండి. రెండో స్థానంలో ఉంటుంది ఉత్తరప్రదేశ్, యూపీ. అక్కడ బిడ్డలారా 100 మంది ఆడవాళ్ళు తీసుకోండి, అందులో 61 ఆడ స్త్రీలు గర్భస్రావం చేసుకున్న వాళ్ళే. మూడవ స్థాయిలో బిడ్డలారా మధ్యప్రదేశ్, ఎంపీ. మధ్యప్రదేశ్లో 100 మంది ఆడవాళ్ళు తీసుకుంటే 57 మంది ఆడవాళ్ళు అబోర్షన్ చేపించుకున్న వాళ్ళే. నాలుగవ స్థానంలో ఉంటుంది బీహార్. బీహార్లో 100 మంది ఆడవాళ్ళలో 49% మంది అబోర్షన్ గర్భస్రావం చేసుకున్న వాళ్ళే. ఇంకా 5వ స్టేజ్ బిడ్డలారా గుజరాత్. గుజరాత్లో 100 మంది ఆడవాళ్ళు ఉంటే బిడ్డలారా అందులో 47% మంది ఆడవాళ్ళు అబోర్షన్ లేదా గర్భస్రావం చేసుకున్న వాళ్ళే. ఈ సంఖ్య, ఈ లెక్కలు వింటూ ఉంటే ప్రియబిళ్ళారా ప్రాణం చచ్చిపోతుంది అనిపిస్తుంది. 1,10,00,000 మంది పిల్లలని తల్లి కడుపులోని చంపేస్తూ ఉన్నారంటే, 1,10,00,000 నరహత్యలు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయంటే అది చాలా చాలా ఘోరమైనటువంటి ఒక పరిస్థితి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తల్లి కడుపునే ఒక సమాధిగా మారుస్తూ ఉన్నారు. ప్రియులారా ఇంత ఘోరమైనటువంటి నరహత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మన భారతదేశంలో జరుగుతూ ఉంటే కరోనా కాదండి, కరోనా కంటే ఘోరమైనటువంటి వైరస్ కానీ సాంక్రమిక రోగాలు కానీ మహమ్మారిలు కానీ వస్తే దానికి ఆశ్చర్యమేమీ లేదు. ప్రియులారా మనుషులకి హృదయ పరివర్తనం కలగాలి. మనుషులు వాళ్ళు చేస్తున్న పాపం ఎంత ఘోరమైనదో అని తెలుసుకోవాలి. ఊపిరి పోసిన ప్రాణమిచ్చే దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మారాలి. అప్పుడు మాత్రం దేవుని శిక్షకి మనం గురి అవ్వకుండా
ఘోరమైన మహమ్మారిలకు మనం గురి అవ్వకుండా మనము ఆయుర ఆరోగ్యముతోను సంతోషముతోను సమృద్ధిలోను మనం జీవించగలుగుతాం. గమనించండి, దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ నరహత్య చేయరాదు, ఏ మనిషి ప్రాణం తీయరాదు అని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మరి దాన్ని ఉల్లంఘిస్తే, దాన్ని చాలా సులువుగా తీసుకుంటే మరి దేవుడు ఎలా ఊరుకుంటారండి? దేవుడు ఎలా దీనిని సహిస్తారు, ఎలా భరిస్తారు మన దేవుడు? ఈ వాక్యం మీరు వింటూ ఉంటే బిడ్డలారా, మీ కుటుంబాలలో ఇటువంటి గర్భస్రావం జరిగిందా? మీరెప్పుడైనా అబోర్షన్ చేపించుకున్నారా? అబోర్షన్ చేయటానికి చేపేయటానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకేమైనా బాధ్యత ఉందా? ప్రియులారా, భారతదేశ నీతి న్యాయ వ్యవస్థలో అక్యూస్ నంబర్ 1, అక్యూస్ నంబర్ 2, అక్యూస్ నంబర్ 3 లేదా అకంప్లిస్ నంబర్ 1, అకంప్లిస్ నంబర్ 2, అకంప్లిస్ నంబర్ 3 అని ఒక్కొక్క వ్యక్తికి ఒక కృత్యములో కానీ ఒక హత్యలో కానీ ఒక నేరములో కానీ ఎంతవరకు బాధ్యత ఉంటుందో, ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందో దానికి తగ్గట్టు వారిని నంబర్ 1, 2, 3, 4 అని చాలా పెద్ద పెద్ద నంబర్లో ఒక్కొక్కరిని పట్టుకుంటారు. ఈ వాక్యం మీరు వింటుంటే మీ భార్య కానీ నువ్వు కానీ నీ అమ్మ కానీ మీ నాన్న కానీ అత్తమ్మ కానీ మామయ్య కానీ ప్రియబిళ్ళారా, మీ ఇంట్లో ఈ నరహత్య జరగటానికి, ఈ గర్భస్రావం జరగటానికి, అబోర్షన్ జరగటానికి ఏమైనా ఒక పాత్రగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కారకుడుగా కారకురాలుగా నువ్వు ఉంటే భయముతో ఉణుకుతో నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని మీరు వినాలి. పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఇక మీదట ఎప్పుడును ఎన్నడును ఇటువంటి ఘోరమైన నరహత్య 5వ ఆజ్ఞకి విరుద్ధమైన పాపం నేను చెయ్యనని పశుభ పాపల రక్తం, పశుబిడ్డల రక్తం, నిర్దోష రక్తం మీ కుటుంబాల్లో పడవద్దని నిర్ణయం తీసుకోవాలి బిడ్డలారా. ఎందుకమ్మా కడుపు చేయించుకున్నావు? ఎందుకమ్మా అబోర్షన్ చేశావు అని ప్రశ్నిస్తే నా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నా పరిచర్యలో బిడ్డలారా భార్య భర్తలు వచ్చి రకరకాల కారణాలు చెప్తారు. దీనికి అబోర్షన్ చేసుకోవటానికి, అబోర్షన్ చేపించటానికి వారు చెప్పే కారణాలు. ఈ కారణాల్లో మీరు కూడా ఉండవచ్చు, కొన్ని మీ కారణాలు కూడా ఉండవచ్చు బిడ్డలారా. నంబర్ 1, కొంతమంది అంటారు స్వామి ఫైనాన్షియల్ రీజన్స్ అంటారు, అంటే ఆర్థిక సంబంధమైన పరిస్థితి వలన అబోర్షన్ లేదా గర్భస్రావం చేపించుకున్నాను స్వామి అంటారు. ఈ ఫైనాన్షియల్ రీజన్ ఏంటి స్వామి? పిల్లల్ని పోషించాలి, చదివించాలి, ఆడపిల్లలైతే ఇంకా పెళ్ళికి కట్నం ఇవ్వాలి, ఇటువంటి అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితి మాకు బాగలేదు కాబట్టి మాకు ఈ బిడ్డ వద్దు, మాకు ఈ బాబు వద్దు అని గర్భస్రావం అబోర్షన్ చేస్తారు. 2వ కారణం బిడ్డలారా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటారు. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటే అనుకోకుండా వచ్చింది స్వామి కడుపు, యాక్సిడెంట్గా జరిగింది స్వామి. అసలు ఏమైనా బుద్ధి ఉందా మాట్లాడటానికి? అనుకోకుండా జరిగిందంట, యాక్సిడెంట్లీ అనుకోకుండా పిల్లలు పుడతారంట. అంటే బాబు కావాలని పాప కావాలని మేము ఆశించలేదు, మేము కోరుకోలేదు, అనుకోకుండా జరిగింది కాబట్టి ఇది మాకు వద్దు, ఈ గర్భం మాకు వద్దు, ఈ బాబు మాకు వద్దు, ఈ పాప మాకు వద్దు. 2వ కారణం
మూడో కారణం బిడ్డలారా, అబోర్షన్ చేపించడానికి పార్ట్నర్ రిలేటెడ్ ప్రాబ్లం అంటారు. అంటే పార్ట్నర్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి కొన్ని గొడవలు కానీ, కొన్ని మనస్పర్ధలు కానీ, కొన్ని రీజన్స్ కానీ, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం బాగలేకపోతే ఈ భార్యాభర్త రిలేషన్ బాగలేదు అనేటువంటి ఒకే ఒక కారణం వలన, నాకు భర్త వలన ప్రాబ్లం, భార్య వలన ప్రాబ్లం, ఏదో ఒక ఈ పార్ట్నర్షిప్ వలన దానికి ఏదో ఒక కొన్ని కారణాలు ఉంటాయి. ఈ కొన్ని కారణాల వలన మాకు బాబు వద్దు, నాకు పిల్లలు వద్దు, అందువలన గర్భస్రావం లేదా అబోర్షన్ చేపించడానికి కపుల్స్ సిద్ధపడతారు, ముందుకు వస్తారు. నాలుగో కారణం, సమీ మాకు వేరే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల మీద సరైన శ్రద్ధ పెట్టలేము, వాళ్ళని మంచిగా పోషించలేము, వాళ్ళని మంచిగా చూసుకోలేము, కాబట్టి మాకు ఇప్పుడు ఈ కడుపు వద్దు. అంటే ఇంతకు ముందు పుట్టినటువంటి ఒకళ్ళ ఇద్దరు ఉండవచ్చు, ఆ పిల్లల మీద కావలసిన శ్రద్ధ కానీ, అటెన్షన్ కానీ, వాళ్ళని సరిగా చూసుకోవటానికి మాకు కుదరదు. ఇంకొక గర్భం వలన, ఇంకొక ప్రసవం వలన, అందువలన మాకు వద్దంటారు. ఐదవదిగా అంటే ఎమోషనలీ అండ్ మెంటలీ అన్ప్రిపేర్డ్ అంటారు. అంటే భార్య మానసికంగా కానీ భావోద్వేగంగా కానీ సిద్ధంగా లేదంట. దేనికి? ఒక ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేదు ఆమె. 9 నెలలు ఈ గర్భం మోయటానికి ఆమె సిద్ధంగా లేదు. మళ్ళా ఒక డెలివరీకి ఆమె సిద్ధంగా లేదు. ఒక ప్రసవానికి సిద్ధంగా లేదు. ప్రసవానంతరము, ప్రసవం తర్వాత ఆ చైల్డ్ రేరింగ్, ఈ ఇబ్బందులు, ఈ బాధలు ఇప్పుడు మాకు వద్దు స్వామి అని చెప్పి అబోర్షన్ లేదా గర్భస్రావం చేసుకోవటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ప్రియులారా, ఆరవ రీజన్, 6th రీజన్ అదేంటంటే, తల్లికి ఆరోగ్యం బాగలేదు. అంటే రకరకాల ఏమైన ఒక శారీరక రోగ కారణాల వలన ఆమె ఆరోగ్యం సహకరించటం లేదు, కాబట్టి నాకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నాకు ఇప్పుడు వద్దు. ఇది ఒక 6వ రీజన్. 7వది, కడుపులో ఉన్న బాబు కానీ పాపకి ఆరోగ్యం బాగలేకపోతే, మొన్న ఒక కౌన్సిలింగ్ కేసు వచ్చింది నా దగ్గరికి. ప్రియులారా, వందల కేసెస్ నాకు తెలుసండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇష్యూస్. మొన్న ఒక కేసు వచ్చింది, ఏంటంటే ఆమె ఐ థింక్ 4వ నెల ఉందనుకుంటున్నా. ఆమె అంటుంది, ఫాదర్ గారండి, డాక్టర్స్ నా ఫీటస్ని చెక్ చేసి నా బాబుకి డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఒక మెంటల్ డిసార్డర్ బిడ్డలారా, ఒక మానసిక రోగం. ఇలా కడుపులో ఉన్నటువంటి ఆ శిశువుకి, ఆ పశు పాపకి ఏమైనా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇష్యూలు ఉంటే డాక్టర్లు చెప్తారు, నీ బాబుకి ఆరోగ్యం సరిగా లేదు లేదా బాగుండదు, అందువలన తీసేసేయి. ఏదో ఒక వస్తువు తీసేసినట్లు. అంత సులువుగా అబోర్షన్ గురించి మాట్లాడతారు, చేస్తారు. ఇంకా ప్రియులారా, అది కాకుండా ప్రియులారా, ఆల్కహాల్ డ్రగ్ అడిక్ట్స్ వలన, అనగా తల్లికి కానీ తండ్రికి కానీ మందు తాగే అలవాటు, మత్తు మందులు తినే అలవాటు వలన ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుందేమో, పడిందేమో, పడితే ఏమవుతుందేమో అని అనుకుని అబోర్షన్, గర్భస్రావం. నా దగ్గరకు వచ్చి ఇంకొక కేసు చాలా విచిత్రంగా ఉందండి. అదేంటంటే ప్రియులారా,
బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది ఈ హైదరాబాద్లోనే బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది అబ్బాయి తాగుతాడు అమ్మాయి కూడా తాగుతది ఎందుకు బాగా డబ్బు ఉంది పెళ్ళైన తర్వాత 1 మంత్ హనీమూన్ ట్రిప్ ఎక్కడికి యూరోప్ అమెరికా జర్మనీ ఇటలీ ఇటువంటి అన్ని రకాలుగా ప్రియపడ్డారా ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు 1 మంత్ ఈ 1 మంత్ అంతా పోయి తిని త్రాగి తిరిగి పడుకొని ప్రియపడ్డారు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తెలుసు ఆమె కడుపుతో ఉంది అని వచ్చింది నా దగ్గరికి కడుపు వస్తే బెన్నిఫార్ కదా దానికి ఇంకా సమాధానం చెప్పేది నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి ఇదిగో మేము హనీమూన్కి వెళ్ళాం స్వామి హనీమూన్కి వెళ్ళాం బాగా తాగాం స్వామి బాగా తిరిగాం స్వామి మత్తుమంతలు కూడా తిన్నాం స్వామి అంటే డ్రగ్స్ వేసుకున్నాం స్వామి మేము గమనించండి కొత్తగా భార్య భర్తలు నవదంపతులు పోయి హనీమూన్ చేసుకుంటే దానిలో మందు మత్తుమంతలు తిని తిరిగి చివరికి కడుపుతో ఉంది నియమకి తెలిసినప్పుడే బిడ్డకి ఏమైనా ప్రభావం పడతదా మేము ఏం చేయాలని కౌన్సిలింగ్ కోసం వచ్చా నా దగ్గరికి అబోర్షన్ చేయాలని కడుపు చేయించాలని తీయించాలని ప్రియులారా అనుకున్నారు నేను చెప్పాను చూడు మీరు అబోర్షన్ చేయవద్దు ఎప్పుడు కూడా గర్భస్రావం మీరు చేయవద్దు మీ బాబుకి లేదా కడుపులో ఉన్న బిడ్డకి ఏమవదు నేను ప్రే చేస్తామని చెప్పి ప్రియుల విరిగి ప్రే చేసి పంపించా కానీ భర్త చాలా ఫోర్స్ చేశారు కానీ ఏమీ ఒప్పుకోలేదు ఎనీవే చివరికి ప్రియులారా ఒక మంచి ఒక బాబు పుట్టాడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు సిటీలో ఆ బాబు అయితే చాలా యాక్టివ్ అంటే మొత్తం మందకింది కాబట్టి ఏమో చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఒక మంచి బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు నేను బుద్ధి చెప్పాను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇంకా కొంతమంది మరి వెళ్ళారా ఎందుకు అబోర్షన్ చేసుకుంటారంటే గర్భస్రావం చేయడానికి కారణం ఏంటంటే కుటుంబ సభ్యుల ఫోర్స్ బలవంతం అంటే అత్తమ్మ మామయ్య భర్త భర్త ఇంటి వాళ్ళు లేదా కొన్ని కేసెస్లో భార్య ఇంటి వాళ్ళు భార్య సొంత తల్లి భార్య సొంత నాన్న ఇటువంటి కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ బిడ్డ వద్దు తీయించేసేయి అబోర్షన్ చేపించేసేయి మాకు వద్దు అని చెప్పి కుటుంబ సభ్యులే బలవంతంగా అబోర్షన్ చేపిస్తారండి ప్రియులారా ఎంతో మంది స్త్రీలు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారండి స్వామి ఈ కడుపు చేయించటం మాకు ఇష్టం లేదు అబోర్షన్ చేయించటం నాకు ఇష్టం లేదు నా కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం నాకు ఇష్టం లేదు కన్నా భర్తను బెదిరిస్తూ ఉన్నాడు నువ్వు అబోర్షన్ చేయించకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తా అసలు బుద్ధుందండి ఇలా మాట్లాడుతుంటే నువ్వు అబోర్షన్ చేయించకపోతే నీకు విడాకులు ఇస్తేస్తా నాకు నువ్వు వద్దు ఏడ్చుకుంటూ ఆ సహోదరు వచ్చి ఏమంటుందండి ఫాదర్ గారండి నీ నా భర్తను లేదా నా బిడ్డను నేను ఎవరిని చూసుకోవాలి నాకు నా భర్త కావాలి నా కడుపులో పుట్ట బిడ్డ కూడా కావాలి స్వామి ఏం చేయమంటావు ప్రియులారా ఒక్కొక్కళ్ళు వచ్చి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే ప్రియులారా నాకు కొన్నిసే అనిపిస్తుంది ఒక కత్తి ఉంటే అత్తి పోయి వాడు తల నరకాలు అనిపిస్తుంది కొన్నిసార్లు మరి ఎందుకు చేసుకున్నామండి పెళ్ళిళ్ళు చంపేనిపిస్తుంది కొన్నిసార్లు బుద్ధి లేకుండా ఆలోచన లేకుండా
దేవుని ఆక్టల్ ఏంటి అని ప్రిబలరా సొంత ఇంట్లోనే పశుబిడ్డల రక్తం నరహత్య నీ భార్య కడుపుని ఒక సమాధిలాగా మార్చేస్తే మరి ఆ ఇంట్లో ఎలా వస్తుంది దేవుని కృప ఎలా ఉంటారండి సంతోషమొత్తు ఆనందమొత్తు అటువంటి తల్లిల కన్నీరు మీ ఇంట్లో పడతే మీరు బాగుపడతారండి అబోషన్ చేయించకపోతే నీకు విడాకులిచ్చి పంపిస్తా అని చెప్పి భార్యని బెదిరిస్తే అటువంటి భర్తల భర్తలాండి ప్రియులారా పైన పట్టారంలాగా అందరు చూడటానికి బయట బాగుంటారండి కానీ ఒక్కొక్కళ్ళ బెడ్రూమ్ విషయాలు ఒక్కొక్కళ్ళ వివాహమంత సంబంధ విషయాలు ప్రియులారా కొద్దిగా సీరియస్ గా దగ్గర పరిశీలిస్తే తెలుస్తుంది ఎంత దారుణమైనటువంటి ఘోరమైన పరిస్థితిలో ఒక్కొక్క కుటుంబం ఉన్నారని ఒక్కొక్క భార్య భర్తల సంబంధాలు ఎట్లా ఉన్నాయో అది ఎక్కువగా బయటికి రావు కానీ మాలాంటి ఫాదర్లు కాబట్టి ఇప్పటిలారా మా దగ్గర అనేక కేసులు వస్తాయి చాలా కేసులు వస్తాయి కొంతమంది అన్ని చేస్తారు కానీ ఏం తెలవనట్లు ఉంటారు అన్ని చేస్తారు కానీ ఏం తెలవనట్టు ఉంటారు ప్రియులారా ఇటువంటి కేసులన్నీ విని 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 చాలా బాధగా అనిపిస్తుంది నాకు ఈ ఆన్లైన్లో ఎందుకు ఈరోజు ఈ అంశం తీసుకున్నానంటే ప్రియులారా ఇది ఒక్కరోజు అయిపోయే ఒక అంశం కాదు గమనించండి ఇది సుదీర్ఘమైనటువంటి చాలా చాలా ముఖ్యమైన ఒక అంశమే అబోర్షన్ లేదా గర్భస్రావం అందువలన ఈరోజు శనివారం మొదటి భాగాన్ని మీరు వినండి రేపు ఆదివారం సండే రెండో భాగం మీరు తప్పకుండా మీరు వినాలి ఇది రెండు మీరు వింటేనే మీకు తెలుస్తుంది అబోర్షన్ దేవుని సన్నిధిలో ఎంత ఘోరమైన ఒక పాపమని అబోర్షన్ పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధమైనటువంటి ఎంత ఘోరమైనటువంటి నరహత్య అని అబోర్షన్ ఒక్కొక్క ఇంట్లో జరుగుతున్నటువంటి శాపానికి వినాశనానికి ఎలా కారణమవుతుందో అబోర్షన్ దేవుని ఉగ్ర కోపానికి మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ప్రపంచం కానీ గురి అవ్వటానికి ఎందుకు కారణమవుతుందో అని తెలుస్తుంది అందువల్ల ప్రియులారా ఈ టాక్ మీరు వినండి మీకు తెలిసినటువంటి అనేక మందికి మీరు ఇది షేర్ చేయండి పంపించండి ఒక కుటుంబమైన మారు మనసు పొందుకుంటే ప్రియులారా గమనించండి 1,10,00,000 పిల్లలు ఒక సంవత్సరమే భారతదేశంలో చనిపోతూ ఉన్నారండి పిల్లల నరహత్య జరుగుతూ ఉందంటే మన ఈ భారతదేశం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని ఉంది అని ఆలోచించుకోండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 చెప్పండి దేవ వర ప్రసాదము చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడను మాకరకు ఎప్పుడునూ మామరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియబడలారా ఒక దేవుని బిడ్డ ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు తన జీవితాన్ని కట్టుకోవలసినది దేవుని వాక్యమనేటువంటి బైబిల్ని ఆధారం చేసుకుంటూ కట్టుకోవాలి నీ భార్య ఏమంటుందో నీ భర్త ఏమంటున్నాడో మీ అమ్మ నాన్న ఏమంటున్నారో అని కాదు చదువుతో వినండి మీ ఇంటి వాళ్ళ మీ భార్యనా భర్తనా అత్తమ్మనా మామయ్యనా పొనిగిలే అమ్మ గాని నాన్న గాని ఏమంటున్నాడో అది కాదు ఇక్కడ ప్రసక్తి ఇక్కడ ప్రసక్తి ఏంటంటే ఈ బైబిల్ దేవుని వాక్యం ఏం చెప్తుంది అబోర్షన్ గురించి
ఐదవ ఆజ్ఞ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనకి ఏం చెప్తుంది? గర్భస్రావం గురించి, నరహత్యన గురించి. అది పాపమని బైబిల్ ఎందుకు మనకు బోధిస్తూ ఉంది అని మీరు నేను చెప్పబోయే అంశాలను సదుతో వినాలి. నెంబర్ వన్, ప్రిబిల్లారా, లైఫ్ బిగిన్స్ అట్ కన్సెప్షన్, నాట్ అట్ బర్త్. అనగా ఒక మనిషి ప్రాణం ఎక్కడ ప్రారంభిస్తుందంటే ప్రసవించినప్పుడు కాదు, కానీ తల్లి కడుపులోనే ప్రారంభిస్తూ ఉంది. ఒక మనిషి జీవితం, ఒక మనిషి ప్రాణం, ఇదే సర్వశ్రేష్టమైనటువంటి అంశం. ప్రసవ టైంలో కాదు, ప్రసవించినప్పుడు కాదు, డెలివరీ టైంలో కాదు, ఒక వ్యక్తి ప్రాణం, ఒక వ్యక్తి జీవం, ఊపిరి ప్రారంభించినది. అది తల్లి కడుపులో ప్రారంభిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అనగా ఒక చిన్న ఉదాహరణ. నీకు ఇప్పుడు 20 వయసు ఉందనుకోండి, నీకు ఇప్పుడు 20 వయసు ఉండే ప్రియపిల్లారా, నీ యాక్చువల్ వయసు 20 కాదు, 20+9 నెలలు. కానీ మనం ఎటువంటి ఒక లెక్కలో ఉన్నామంటే, బర్త్డే అంటే ఏంటి? తల్లి కడుపు నుంచి ఎప్పుడైతే బయటకు పడ్డాడో, ఎప్పుడైతే డెలివరీ జరిగిందో, ఆ డేట్ నుంచే మనం బర్త్డే యాక్చువల్ లెక్క పెడుతున్నాం. యాక్చువల్ లెక్క అంటే ప్రియపిల్లారా, తల్లి కడుపులో గర్భం, ఆ ఫీటస్ ప్రారంభించినప్పటి నుంచే ఒక వ్యక్తి ప్రాణం స్టార్ట్ అవుతుంది. కానీ అది ఎందుకు మనం లెక్క పెట్టడం లేదంటే ప్రియపడ్డారా, మామూలైతే ఒక సాధారణంగా ఆరోగ్యవతి అయినటువంటి ఒక స్త్రీ తన కడుపుతో ఉంటుంది అని, లేదా నేను కడుపుతో ఉన్నానని ఎప్పుడు తెలుస్తుందంటే ప్రియపడ్డారా, 6 లేదా 8 వారాల తర్వాతనే తెలుస్తుంది. అంటే భార్యాభర్తల కలయిక నుండి 6, 7 లేదా 8 వారాల తర్వాత మాత్రమే ఒక స్త్రీకి తెలుస్తుంది తన కడుపుతో ఉంది అని. కొంతమందికి 1 మంత్లో తెలుస్తుంది, కానీ ఈ సంఖ్య, ఈ లెక్కలు, అది 4 వారాల 5, 6, 7, 8 వారాల అటు ఇటు కన్ఫ్యూషన్ వస్తున్నాయి. కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేము, కానీ పరిపెళ్ళారా, 9 నెలలు దాదాపు ఒక కడుపులో ఒక స్త్రీ గర్భములో ఒక బాబు కానీ ఒక పాప కానీ వారి జీవితం ప్రారంభిస్తూ ఉంది అనేటువంటి శ్రేష్టమైన అంశం ప్రియపడ్డారా మనము తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం పెట్టాలరా మనం తీసుకుంటామా, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం తీసుకుందామా. కీర్తన 139వ అధ్యాయంలో మనము 13 నుంచి 16 వరకు వింటే అక్కడ కొన్ని శ్రేష్టమైన అంశాలు పెడలారా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. కీర్తన 139వ అధ్యాయంలో 13 నుంచి 16 వరకు మనం అక్కడ ఒక్కొక్క పదానికి లోతైనటువంటి అర్థం ఉంది బిడ్డలారా, విందామా. నాలోని ప్రత్యణువును నీవే సృజించితివి. ప్రియులారా, వాక్యం వెలుగుతూ ఉంది. ఓ దేవా, నా శరీరంలో ఉన్న ప్రతి అణువు, అనగా ప్రతి సెల్ని నువ్వే నాలో సృష్టించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. తల్లి కడుపులో మాతృగర్భమున నన్ను రూపొందించిన వ్యక్తి కూడా దేవా నువ్వే. నీవు బికారుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, నా గురించి నీకు పూర్తిగా తెలియను. నేను రహస్య స్థలమున రూపం తాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నున్నప్పుడు, నిర్మితనై నున్నప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మీ శ్రద్ధ నేను కొద్దిగా కావాలనుకుంటున్నాం. అంటే మాతృగర్భములో వకింపలుగుతుంది, విచిత్రముగా నువ్వే నన్ను రూపొందించుదివి. విచిత్రంగా రూపొందించటం అంటే ప్రియులారా, ఇంగ్లీష్లో ఏ పదం ఉందంటే ఇంట్రిన్సికలీ ఓవెన్ అనే ఒక పదం ఉంది. అంటే ప్రియులారా, ఇంట్రిక్లీ ఓవెన్ అంటే తెలుగులో అల్లటం అంటారు. మీరు సైన్స్ స్టూడెంట్ అయితే ప్రియులారా, ఒక మనిషికి బేసిక్ సబ్స్టెన్స్ ఏంటంటే డిఎన్ఏ అంటారు.
డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు దానికి అర్థం అంటే దానికి ద ఫుల్ ఫామ్ ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే ప్రియపిల్లారా అది మీరు చూసి ఉండవచ్చు ఇలా స్ప్రింగ్ ఫామ్లో ఉంటుంది డబుల్గా ఇలా తిరుగుతూ 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 పోతుంది డిఎన్ఏ స్ట్రక్చర్ అది ఆ పటం మనం చూస్తే ఎలా కనిపిస్తుంది అది ఈ పూలమాలలు లేడీస్ చక్కగా అల్లి దాన్ని తయారు చేస్తారు ఒక తాడు మీద మంచిగా అలా అల్లి తయారు చేస్తుంది దండలు అలా కనిపిస్తుంది ప్రియపిల్లారా ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ అన్నమాట ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఒక మనిషికి ద బేసిక్ సబ్స్టెన్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ హ్యూమన్ పర్సన్స్ లైఫ్ అంటే ఈ డిఎన్ఏ ఇక్కడ వాక్యం అంటుంది మాతృగర్భములో విచిత్రముగా నువ్వే నన్ను రూపొందించుదివి అంటే తెలుగు కంటే ఇంగ్లీష్లో ఆ పదం కరెక్ట్గా ఉంటుంది ఆ డిఎన్ఏ స్ట్రక్చర్కి కరెక్ట్గా ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న పదం అదేంటంటే యూ ఇంట్రింకిలీ ఓవన్ మీ విత్ ఇన్ మై మదర్స్ అంటే తల్లి కడుపులో నన్ను అల్లి ఆ డిఎన్ఏ అల్లినట్లుగా నా బేసిక్ సబ్స్టెన్స్ అల్లి నన్ను తయారు చేసే దేవుడు నువ్వే అంటున్నాడు ఈ బ్యూటిఫుల్ అర్థం తెలుగు బైబిల్లో లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉందండి ప్రియపిల్లారా ఆ డిఎన్ఏ అల్లి తయారు చేసినట్లు తల్లి కడుపులు నిన్ను దేవుడు అల్లి నీ బేసిక్ రూపాన్ని దేవుడే తయారు చేశారని ఇక్కడ వాక్యం పలుకుతుంది రహస్యముగా రూపొందించినప్పుడు అంటే నీ సృష్టిలో నీ జన్మములో నీ ప్రాణములో నీ ఊపిరిలో దేవుని హస్తం బలంగా ఉంది అని ఇక్కడ వాక్యం పలుకుతుంది అలాగే బిడ్డలారా తీసుకుంటాం యెరమయా ప్రవక్త గ్రంథం యెరమయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో తల్లి కడుపులో రూపొందే మునుపై అంటే ప్రియులారా గమనించండి ఒక భార్య లేదా ఒక స్త్రీ తన కడుపుతో ఉన్నానని తెలుసుకోవాలంటే ప్రియులారా కనీసం సరాసరి 1 నెల అయినా పడుతుంది నేను ఇంకా చెప్పాను కదా 6 నుంచి 8 వారాల తర్వాతనే ఒక స్త్రీకి తెలిసిన కడుపుతో ఉన్నానని అంతకుముందు తెలియదు ఇక్కడ వాక్యం ఏంటుంది విందామా 5వ వచనం నిన్ను మాతృగర్భమును రూపొందక మునిపే ప్రియులారా తల్లి కడుపులో రూపొందక మునిపే అంటే స్త్రీకి తాను కడుపుతో ఉంది అని తెలుసుకున్న ముందే నేను నిన్ను ఎన్నుకుంటుని అంటే నిన్ను గురించినటువంటి దేవుని తెలివి ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి ఆలోచించుకోండి నీకు తెలియదు దానికి ముందే దేవునికి తెలుసు నీ కడుపులో ఒక బిడ్డ తయారవుతుంది అని ప్రియులారా ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడు నీకు తెలియదు నీకు తెలవాలంటే 6 to 8 వారాలు పడతాయి కానీ దేవునికి తల్లి కడుపు రూపొంద మునుపే తెలుసుందంట ఎస్ ఇంకా ముందుకు వెళ్తామా నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచిదిని నిన్ను రాజులకు జాతులకు ప్రవర్తగా నియమించిదిని వాక్యం పలుకుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరా అందుకే మనకి ఒక మంచి పాఠం తెలుగులో తల్లి గర్భములో రూపొందక మునిపే నిన్ను ఎన్నుకుంటిని నీ మొక్కు రంధ్రములో ప్రాణవాయు ఊతి జీవం గలవాడగా మార్చే దేవుడు నేనని వాక్యం పలుకుతుంది ప్రియులారా దానికి అర్థం అదే తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తండ్రి నీవే మొక్కు రంధ్రములో ప్రాణవాయువుమూతి జీవమునిచ్చిన తండ్రి నీవే మొక్కు రంధ్రములో ప్రాణవాయువుమూతి జీవమునిచ్చిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము ప్రియులారా
బైబిల్ మనకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన కమశమతి నీ దేవుడే నీ కడుపులో ఒక బిడ్డని రూపొందించావు. దేవుడే ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ని అల్లి అణు అణువును నీ కడుపులో తయారు చేశాడు. నీకు తెలవక ముందే దేవునికి తెలుసు ఇదిగో నీ కడుపులో ఒక బిడ్డ తయారవుతుంది అని. ప్రసవించినప్పుడు కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం కాదండి ఒక బిడ్డ జీవితం ప్రారంభించేది, కానీ నీ కడుపులో పడినప్పుడే నీ కడుపులో జన్మించినప్పుడే ఆల్రెడీ దేవుని సంకల్పములో ఆ బిడ్డ జీవించి ఉంది. ప్రియులారా, ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆత్మ వలన అభిషేకించబడినటువంటి బిడ్డలు ఆ రహస్యం తెలుసుకున్నారు. మీ ముందు మత్తయి సువార్త 1-2 చాప్టర్స్, అలాగే లూకా సువార్త 1-2 ఈ 4 చాప్టర్స్ కలిసి మీ ముందు ఒక సంఘటన తీసుకొస్తున్నాం. అదేంటంటే ప్రియపిల్లారా, మనకు తెలుసు గేబ్రియేలు సన్మనస్కుడు తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చి మంగళ వార్త పలికాడు. ఇదిగో పరిశుద్ధాత్మ నీపై వేయించేసి వచ్చును, మహోన్నతుని శక్తి నీపై ఆవరించును, అందువలన నీ కడుపులో జన్మించబోయే శిశువు పవిత్ర శిశువు అని చెప్పి మంగళ వార్త సందేశం. ప్రియులారా, మనం చక్కగా లూకాసు వార్తలు మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. అయితే నా ప్రశ్న ఒకటే, ఇక్కడ తల్లి మరియమ్మకి ఆమె గర్భములో ఒక బిడ్డ పడినది, ఆమె కడుపుతో ఉంది అని ఈ ప్రపంచములో డే వన్ ఫస్ట్ డే తెలుసుకున్న ఒక స్త్రీ తల్లి మరియమ్మ. సాధారణ స్త్రీలకి చెప్పాను కదా 6 లేదా 8 వారాలు కావాలి. తల్లి మరియమ్మకి ఆమె గర్భవతి అయింది, ఆమె కడుపులో ఒక బిడ్డ పడ్డది అని తల్లి మరియమ్మకి డే వన్ ఫస్ట్ డే ఆమె తెలుసు, ఫస్ట్ డే ఆమెకు తెలుసు. ప్రియులారా, ఈ ఫస్ట్ డే ఆమె గర్భముతో ఉంది కడుపుతో ఉంది అనే విషయం తెలిసి ప్రియులారా తల్లి మరియ ఏం చేసింది అని ప్రశ్నిస్తే ప్రియులారా ఆమె చేసినటువంటి ఒక పని మనం పరిశుద్ధంగా చూస్తున్నాం. ప్రియులారా, లూకా సువార్త మనం తీసుకుంటే 1వ అధ్యాయంలో దేవదూత ఆమెని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీ తల్లి మరియ చేసిన ఒక పని ఉంది, చదువుతామా 39వ వచనములో 39:40. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయిను. త్వరితముగా ప్రయాణమైపోయిన ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయినారా? మరియమ్మ ఎక్కడ ఉంటుంది? ఆమె బేత్లెహేములో నజరత్ అనేటువంటి తన సొంత గ్రామములో ఉంది. కానీ త్వరితముగా అంటే ఫాస్ట్, ఇన్ హేస్ట్ అని ఇంగ్లీష్లో ఉంది పడలారా. షీ వెంట్ విత్ హేస్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆమె యూదియా అనేటువంటి పట్టణానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ నజరత్ నుంచి యూదియా వరకు ఉన్న ప్రయాణం ప్రియపడ్డారా, ఆ కాలములో యెరూషలేములో సామాజిక పరిస్థితిని బట్టి ఆలోచిస్తే కనీసం మరియమ్మకి 4 లేదా 5 రోజుల ప్రయాణం ఉంది. ఇప్పుడు మీకు కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కానీ ఆ రోజులో ప్రియపడ్డారా నజరత్ నుండి మరియమ్మ యూదియాలో ఉన్నటువంటి జక్కరయ్య ఇంటికి, ఎలిజబెత్తమ్మ ఇంటికి ప్రయాణం అయిపోవాలంటే 5 రోజుల ప్రయాణం ఉంది ఆమె. 4 లేదా 5 రోజుల ప్రయాణం. అనగా గమనించండి, ఈ మరియమ్మ జక్కరయ్య ఇంటిలో అడుగుపెట్టినప్పుడు
గమనించండి, ఎలిజబెత్ అమ్మ ఆల్రెడీ కడుపుతో ఉంది, గర్భములో ఉంది. ఆమె ఏంటి, 6 నెలలు ఆమె గర్భవతి అయి ఉంది. 6 నెలలు ఎలిజబెత్ అమ్మ ఆల్రెడీ కడుపుతో ఉంది. మరియమ్మ ఆమె ఇంటికి అడుగుపెట్టింది. ప్రియులారా, తల్లి మరియమ్మ ఎలిజబెత్ అమ్మ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎలిజబెత్ అమ్మ పలికిన ఒక మాట ఉంది. ప్రియులారా, చదువుతామా 43వ వచనం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించును. ప్రియులారా, నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావటం ఎలా ప్రాప్తించును అంటగా, ప్రియులారా, మరియమ్మ కేవలం 5 రోజులనే కడుపుతో ఉంది. గమనించండి, 5 నెలలు కాదు, ఓన్లీ 5 డేస్ షీఈస్ ప్రెగ్నెంట్. చెప్పాం కదా, ప్రపంచంలో ఆమె కడుపుతో ఉంది అని ఫస్ట్ డే తెలుసుకున్న ఒకే ఒక స్త్రీ మరియమ్మ, మరియమ్మ మాత్రమే. ప్రియులారా, కేవలం 5 రోజులు మాత్రం కడుపుతో ఉన్నటువంటి ఈ మరియమ్మ 6 నెలలు కడుపుతో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఇంటికి అడుగు పెట్టగానే ఏం చెప్తుంది ఆమె, ఇదిగో నా ప్రభువు తల్లి, నా దేవుని యొక్క మాత నా దగ్గరకు రావటం అనేటువంటి గొప్ప భాగ్యం నాకెలా ప్రాప్తించును అనగా, 5 రోజులు కడుపుతో ఉన్న ఒక స్త్రీని ఏమని పిలుస్తూ ఉంది, తల్లి అని పిలుస్తూ ఉంది. ప్రియులారా, 5 రోజులు కడుపుతో ఉన్నప్పుడే తల్లి అని పిలువడుతూ ఉంటుంది మరియమ్మ. అనగా ఆల్రెడీ ప్రియులారా, యేసు క్రీస్తు ఇమ్మానువేలు ఆమె గర్భములో కడుపులో ఆల్రెడీ రూపొందపడ్డది కాబట్టి, ఆల్రెడీ ఒక హ్యూమన్ బీయింగ్ అనగా యేసు క్రీస్తు ఆమె కడుపు రూపొందింది కాబట్టి, ప్రియులారా, ఆమెను తల్లి అని పిలుస్తూ ఉంటుంది ఎలిజబెత్ అమ్మ. ఆ గొప్పతనం ఏంటో ఆమె తెలుసుకుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తర్వాత మన బైబిల్ ఏం చూస్తూ ఉన్నాం, తల్లి మరియ స్తుతి గీతము, తల్లి మరియ స్తోత్ర గీతము ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో. అంటే ఆల్రెడీ జూబిలేషన్, ఆల్రెడీ ఆనందం, ఆల్రెడీ పండగ, ఆల్రెడీ ఆనందం ప్రియులారా చెలరేగుతూ ఉంటుంది వాళ్ళ హృదయాలలో, మనసులో. ఎలిజబెత్ అమ్మ హృదయములో, తల్లి మరియ మనసులో పుట్టిన తర్వాత కాదు, అనగా యేసు క్రీస్తు జన్మించినది ప్రియులారా బేతలహములో, నజరత్తుల పశువుల పాకలో కాదు. మొదటిగా జన్మించినది, మొదటిగా యేసు క్రీస్తు జన్మించినది ఎక్కడ అంటే తల్లి మరియ కడుపులో జన్మించినది ఆల్రెడీ యేసు క్రీస్తు. అందుకే ఆల్రెడీ ఈ లూకా 1:2, మత్తయి 1:2 తల్లి మరియ స్తోత్ర గీతం ఉంటుంది. దేవుని స్తుతిస్తూ, దేవుని ఆనందిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తోత్ర గీతములు పాడుతూ ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క తల్లి గాని, తండ్రి గాని, భార్య గాని, భర్త గాని, త్వరలోనే వివాహం జరగబోతున్నటువంటి యువత యువకులు కాని వినాలి, నీ కడుపులో బిడ్డ పడిన ఆ మొదటి రోజు నుండి బిడ్డలారా నువ్వు ఒక తల్లి, ఆల్రెడీ ఒక ప్రాణం, ఆల్రెడీ ఒక ఇండివిజువల్, ఒక శిశువు నీ కడుపులో ఆల్రెడీ దేవుడు రూపొందించావు అని అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అటువంటి ఒక ఇండివిజువల్ని, అటువంటి ఒక ప్రాణాన్ని, అటువంటి ఒక ప్రాణిని, అటువంటి ఒక జీవాన్ని దేవుడు సృష్టించినటువంటి ఒక మనిషిని కడుపులోనే ప్రియులారా అబోర్షన్ చేపించటం, గర్భస్రావం చేపించటం అది చాలా ఘోరమైన 5వ ఆజ్ఞకు విరుద్ధమైన నరహత్య తప్ప మరి ఏది కాదు, అది ఏది కాదు. దేవుడే నీ కడుపులో ఆ బిడ్డని రూపొందించావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, 2వ
కారణం సెకండ్ రీజన్ అబోర్షన్ ఎందుకు ఘోరమైన పాపం గర్భం చేయించటం ప్రియులారా ఎందుకు ఘోరమైన పాపం అంటే కన్సెప్షన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే సంతాన వరం కలిగి ఉండటం ఒక బిడ్డని కనటం కడుపుతో ఉండటం ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్ అది ఒక మనిషి ప్రయత్నం కాదు ఒక మనిషి సామర్థ్యం కాదు అది ఒక దేవుని కార్యము ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ గాడ్ అని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఎందుకు బైబిల్ ఈ మాట చెప్తూ ఉందండి ప్రియులారా తీసుకుంటామా కీర్తన గ్రంథము 127వ అధ్యాయములో కీర్తన 127 చదువుతాం 3వ వచనములో ఎంత చక్కగా బిడ్డల గురించి వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది విందామా పుత్రులు ప్రభు ఇచ్చు వరము పుత్రులు ప్రభు ఇచ్చు వరము తనియులు దేవుని బహుమానము తనయులు దేవుని బహుమానము ప్రియులారా చదువుతూ వినండి పుత్రులు దేవుడిచ్చు వరము తనయులు దేవుని బహుమానం అనగా నీకు నీకు బిడ్డలని నీకు కుమారుని నీకు కొడుకుని నీకు పిల్లలని అనుగ్రహించునవాడు దేవుడే అది దేవుని ఆశీర్వాదం దేవుని బహుమానం అనే వాక్యం పలుకుతూ ఉంది ప్రియులారా ఇది దేవుని బహుమానం కాదు నీ శ్రమ వలన నీ తలాంత వలన నీ బుద్ధి వలన నీ ప్రయత్నం వలన నీవు బిడ్డలను కనే ఒక కెపాసిటీ నీకు ఉండి ఉండే ప్రియులారా ఈ ప్రపంచంలో ఏ ఒక్క దంపతి కూడా గొడ్రాలుగా ఉండకూడదు గర్భఫలము లేకుండా సంతాన వరము లేకుండా పిల్లలు లేకుండా ఒక్క భార్య కానీ ఒక్క భర్త కానీ ఒక కప్పుల్ కానీ ఉండకూడదే అది మానవ చేతుల్లో ఉన్నటువంటి ఒక పని అయితే ఎంతో మంది అండి ముత్తంగికి అలాగే అక్కడ నేనున్నప్పుడు తర్వాత ఇక్కడ డివైన్ మెసేజ్ సెంటర్లో స్వామి మాకు పిల్లలు లేరు మా కోసం ప్రార్థన చేయండి సంతాన వరము లేదు మా కోసం ప్రేయర్ చేయండి అన్నీ ఉన్నాయి స్వామి కానీ మాకు పిల్లలు లేరు స్వామి అని చెప్పి ఎంతో మంది కన్నీరుగా మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారండి ప్రియులారా గమనించండి ఒక మనిషికి పెళ్ళైన తర్వాత దంపతులకి వివాహమైన తర్వాత ప్రియులారా వారి మనసులో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన ఒక కళ ఏంది సంతానం కావాలి పిల్లలు కావాలి ఇదే ఒక దంపతి భార్యాభర్తలు కపుల్స్ కోరుకున్నది వివాహ జీవితం ఫలించాలి పిల్లలు పుట్టాలి సంతానం కావాలి తెలుగులో అంటారు వారసత్వం కావాలి స్వామి అంటారు కొంతమంది వారసత్వం లేకుండా ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా అది నీ చేతిలో ఉన్న పని అయితే మరి నీ ఎందుకు నీకు పిల్లలు పుట్టలేదు అది నీ శ్రమ అయితే ఎందుకు పిల్లలు పుట్టలేదు నీకు నీ బుద్ధి అయితే ఎందుకు నీకు పిల్లలు పుట్టలేదు అందుకే వాక్యం పలుకుతుంది కీర్తన పిల్లలారా 127 మూడవ అధ్యాయంలో మూడవ వచనములో పిల్లలు దేవునిచ్చిన వరం సంతానం దేవుడిచ్చు బహుమానం ఎందుకంటే ప్రియులారా ఒక మనిషి గర్భం మోయటానికి కానీ ఇంకో ఒక మనిషి గర్భం తెరవటానికి కానీ కెపాసిటీ దేవునికి ఉంది చదువుతో వినాలి ఒక స్త్రీ గర్భం మూసివేయటానికి కానీ ఇంకొక స్త్రీ గర్భం తెరవటానికి కానీ అధికారం కలవాడు ఈ ప్రపంచములో దేవుడు ఒక్కడే తప్ప ఇంక ఇంకొక్కడికి ప్రియులారా ఈ కెపాసిటీ లేదు ఎందుకంటే వాక్యం పలుకుతూ ఉంటుంది దేవుడు కొంతమంది స్త్రీల గర్భం మూసివేసినట్లు ఇంకా కొంతమంది స్త్రీల గర్భం ఆయన తెరచినట్లు పరిశుద్ధ గ్రంథమే మనకి సాక్ష్యం ప్రియపడ్డారా మనం చదువుతామా ఆదిగాండం 20వ అధ్యాయం తీసుకుందామా ఆదిగాండం 20వ అధ్యాయములో ప్రియులారా అక్కడ 18 వచనం మనం చదువుతూ ఉన్నాం సేరాయి వలన అబీమెలెకు కుటుంబాన్ని
కుటుంబములో ఉన్నటువంటి స్త్రీల గర్భము దేవుడు మూసేశాడు. అంటే అభిమలేఖకి పిల్లలు పుట్టకుండా సేరా వలన శాపం కట్టుకున్న అభిమలేఖ కుటుంబములో గర్భం దేవుడు మూసేశాడు. మాకు వెలుగుతుంది 18వ వచనములో వింటామా. ఇంతకు ముందు అబ్రహాము భార్యగు సారాని కాపాడి నుంచి దేవుడు అబీమెలెకు ఇంటిలో నున్న ప్రతి స్త్రీని గుడ్రాలుగా చేసెను. గమనించండి, అబీమెలెకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీని దేవుడు గుడ్రాలుగా చేశాడంట, గర్భం మూసివేశారంట దేవుడు. ఆ శాపం కట్టుకున్న అబీమెలెకు ఇంట్లో ఏ ఒక్క స్త్రీకి కూడా సంతాన వరం కలగలేదు. అబీమెలెకు ఎవరు? రాజు. హిస్ ఎ కింగ్. రాజు తలంచుకుంటే ఏమైనా అసాధ్యమా? రాజు తలంచుకుంటే ఏమైనా సంభవమా? ప్రియులారా, అబీమెలెకు రాజు, కానీ ఆ రాజభవనంలోనే రాజు ఇంట్లోనే స్త్రీల గర్భం దేవుడు మోసేశారంట. దేవుని శాపం కట్టుకున్నటువంటి అబీమెలెకు, అదే రాజు చేతిలో ఉన్నట్టు ఒక కెపాసిటీ కాదు, ఏ భర్త చేతిలో ఏ భార్య చేతిలో ఉన్న కెపాసిటీ కాదు. ప్రియ సహోదరి, ప్రియ సగుల, ఇంకొక ఉదాహరణ తీసుకున్నప్పటిలారా, తీసుకుంటా. మొదటి సామూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములు వాక్యం పలుకుతుంది. మొదటి సామూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో దేవుడు హన్నా అనేటువంటి స్త్రీ గర్భం దేవుడు మోసేశాడని వాక్యం పలుకుతుంది. హన్న కడుపు, హన్న గర్భం దేవుడు మూసేశాడు పిల్లలు పుట్టకుండా. పిల్లల వాక్యం పలుకుతుంది, విందామా. మొదటి సామూయేలు 1వ అధ్యాయం 5వ వచనం. అన్నాకు మాత్రము ఒక్క భాగమే వసిగడేవాడు, అతడు అన్న అధికముగా ప్రేమించెను, ఆమె గొడ్రాలుగా ఉన అట్లు చేసిడివాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం పలుకుతూ ఉంటుంది, గాడ్ క్లోజ్ ద వూంబ్ ఆఫ్ అన్న. దేవుడు క్లోజ్డ్ అంటే దేవుడు మూసేశాడు. అలాగే గమనించండి, అబ్రహాము సారా ఇద్దరికి వివాహమైంది. ప్రియులారా, అబ్రహాముకి 100 సంవత్సరం వచ్చే వరకు పిల్లలు పుట్టకుండా సేరా గర్భం దేవుడు మూసేశాడు. అనగా గమనించండి, 99 వయస్సు వరకు పిల్లలు పుట్టకుండా సేరా గర్భం దేవుడు మూసేశాడు. అలాగే 100 వయసు వచ్చినప్పుడు ఆ గర్భమే తెరచి దేవుడు సేరాకి, అబ్రహాముకి ఈసాకు అనేటువంటి కుమారుని ఇవ్వలేదా? విన్నాం ప్రియులారా, ఆదిగాండం 16వ అధ్యాయం చదువుతామా. 2వ వచనం, ఆదిగాండం 16వ అధ్యాయం 2వ వచనంలో సేరా పలుకుతున్నాడు అక్కడ, దేవుడు నాకు పిల్లలు పుట్టకుండా, దేవుడు నాకు సంతానం కలగకుండా నా గర్భం మూసేశాడు. అంటే అబ్రహాముకి 99 వయస్సు వరకు సేరాకి పిల్లలు పుట్టకుండా దేవుడు గర్భం మూసేశాడు. వింటామా. సారాయి అబ్రహంతో, దేవుడు నన్ను బిడ్డల తల్లినిగా చేయలేదు, నా దాసి కన్యను భార్యగా స్వీకరింపము. ప్రియులారా, దేవుడు నన్ను తల్లిగా చేయలేదు అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి పిల్లరా చాలా వ్యత్యాసం ఉంటుంది ఆ అనువాదన, మా ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో ఎంత బాగుందంటే, ప్రియులారా, గాడ్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ బేరింగ్ ఎ చైల్డ్ అని ఉంది. అంటే నేను బిడ్డలని కనిపించకుండా, నాకు సంతాన వరం కలగకుండా దేవుడు నన్ను మూసేశాడు, గర్భం మూసేశాడు, నన్ను ఆపాడు అని చక్కగా ఉంది ఇంగ్లీష్లో. ఈ ఆపే దేవుడు బిడ్డలారా మళ్ళా అబ్రహాతో మాట్లాడుతున్నాడు. ఇదే ఆదిగాండం 17వ అధ్యాయము 16వ వచనములో నీకు సారా ద్వారా, అంటే ఆ పడు ముసలమ్మ ద్వారా నీకే ఈసాకునేటువంటి మగ బిడ్డని నేను అనుగ్రహిస్తా, ఆమె గర్భం ఆమె కడుపు నేను తెరుస్తాను, నీ భార్య అయినటువంటి సేరాలోనే నీకు ఒక మగ బిడ్డను నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. విందామా.
నేను ఆమెని ఆశీర్వదింతును నేను ఆమెను ఆశీర్వదింతును ఆమె వలన నీకు కొడుకు పుట్టును నేను ఆమెని దీవింతును నేను ఆమెను దీవింతును ఆమె అనేక జాతులకు ఆమె అనేక జాతులకు తల్లియగును తల్లియగును ప్రియులారా ఒక విషయం గమనించండి పెళ్ళైన తర్వాత అబ్రహాముకి 99 వయసు వచ్చే వరకు భార్యన సారా గర్భం దేవుడు మోసేశాడే తర్వాత మూసివేసిన అదే గర్భం దేవుడు తెరిచాడు అబ్రహాముకి ఆ ముసలమ్మైనటువంటి సారాలో కొడుకు పుట్టాడు అబ్రహాముకి అప్పుడు 100 సంవత్సరం ప్రియులారా నీ గర్భములో నేను ఇంతక చదివాం కదా డిఎన్ఏని అల్లి మనిషిని ఒక స్త్రీ కడుపులో రూపొందించిన వాడు దేవుడే అందువలన ప్రియులారా కడుపు తీయించటం లేదా అబోర్షన్ చేపించటం గర్భస్రావం చేపించటం ఎందుకు పాపం అంటే ప్రియులారా అది నీ శ్రమ కాదు నీ బుద్ధి కాదు నీ సామర్థ్యం కాదు నీ తలాంతులు కాదు అది దేవుడు నీ భార్య గర్భం తెరిచి నీ భార్య గర్భసంచిలో ఆయనే పోషాడు ఊపిరి ఆయనే అనుగ్రహించాడు ఒక బిడ్డని ఒక మెలుగుతుంది ఆ దేవుని బహుమానం గాడ్స్ బ్లెస్సింగ్ ఆ దేవుని యొక్క బహుమానమైనటువంటి దేవుడిచ్చిన వరమైనటువంటి ఆ బిడ్డని ఆ కడుపు నుండి నీవు చంపేస్తే తీయించేస్తే అబోర్షన్ చేపిస్తే ప్రియులారా అది సృష్టికర్తైన దేవునికి విరుద్ధమైనటువంటి చాలా ఘోరమైనటువంటి పాపం అని గుర్తుంచుకో దేవుడే ఇచ్చినటువంటి బహుమానమండి అది దేవుడిచ్చినటువంటి దీవెన బిడ్డలారా అది నీ అమ్మ నాన్న ఇచ్చేదేం కాదు నీవు కష్టపడి శ్రమించి సంపాదించేదే కాదు అది కష్టపడి శ్రమించి సంపాదించదై ఉంటే ఈ ప్రపంచములో పిల్లలు లేకుండా గొడ్రాలైన ఒక్క స్త్రీ ఉండకూడదు పిల్లలు లేకుండా ఒక్క దంపతి కూడా మిగిలిపోకూడదు డాక్టర్లకే డాక్టర్ల దంపతికే పిల్లలు లేరే హలో డాక్టర్ల దంపతికే పిల్లలు లేరే పెద్ద పెద్ద కోటి షూర్లకి పిల్లలు లేరే పెద్దగా చదువుకున్న వాళ్ళకి పిల్లలు లేరే రాజకీయ నాయకులకి పిల్లలు లేరే ప్రియులారా అందుకే తీసుకున్నాం జకరాయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం వాక్యం పలుకుతున్న ప్రియులారా ప్రపంచాన్ని ప్రపంచములో ఉన్న సర్వస్వాన్ని అలాగే మనుషులను కూడా సృష్టించి కలుగ చేసినది దేవుని బహుమానం దేవుని వరం జకరాయ గ్రంథం 12వ అధ్యాయం తీసుకున్న 1వ వచనం దైవోక్తి ఇజ్రాయేలును గురించిన ప్రభు సందేశమిది అతడు ఆకాశమును గుడారము వలె విప్పెను భూమిని సృజించెను నరునికి ఊపిరి పోసెను ప్రియులారా ప్రపంచాన్ని సృష్టించాడు ప్రపంచములని అన్నిటిని కలుగజేశారు ఆకాశమును గుడారంగా మార్చాడు అందులో మనిషిని కలుగజేశాడు మనిషిని సృష్టించాడు అది దేవుని కార్యం ప్రియులారా అందువలన నువ్వు నీ పిల్లల ముఖం చూసినప్పుడల్లా నీ పిల్లల ముఖం చూస్తే నీకు దేవుడిచ్చిన సంతానమును చూసినప్పుడల్లా గుర్తుంచుకో ఆ పిల్లలు నీకు దేవుడిచ్చిన బహుమానమే నీ పిల్లలు దేవుని యొక్క వరం అలా దేవుడిచ్చిన వరం నువ్వు తీసేస్తే ఎట్లా ఉందండి ప్రియులారా ఒక చిన్న ఉదాహరణ నేను ముత్తంగిలో ఉన్నప్పుడు నా పుట్టినరోజు
నా బర్త్డేకి ఒక సహోదరి నాకు ఒక షర్ట్ గిఫ్ట్ ఇచ్చింది. గమనించండి, నా పుట్టినరోజు నా బర్త్డేకి ఒక సహోదరి నాకు ఒక షర్ట్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. అంటే బర్త్డే రోజు పుట్టినరోజు బెన్నిఫర్ వేసుకుంటారని ముందు రోజే తీసుకొచ్చి ఇచ్చింది. ఒకవేళ ఆ సహోదరి ఈ వాక్యం వింటున్నారేమో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు రోజే నాకు ఒక షర్ట్, అంటే మంచిగా అండి, కాస్ట్లీ అంటే విలువైనటువంటి ఒక మంచి ఒక షర్ట్ నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. సరే, ఆమె ఆ పుట్టినరోజు ఆమె కొనుక్కొని నాకు ఇచ్చిన షర్ట్ వేసుకుని నన్ను చూడాలని ఆశించి వచ్చింది. ఆమె నన్ను చూడటానికి బర్త్డే రోజు మొత్తంకి వచ్చినప్పుడు బెన్నిఫార్ ఇదిగో ఇలా ఒక తెల్ల మంచి వైట్ అంగీ వేసుకుని నిలబడుతున్నాడు. ఈ షర్ట్ కానీ ప్యాంటు కానీ ఏది కాదు, మంచి తెల్ల అంగీలో ఉన్నాను. ఆమెకు ఇది బాధ అనిపించింది. నన్ను అడిగింది, ఫాదర్ గారండి, నేను నిన్న ఈ గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చి ఇచ్చానంటే బర్త్డే రోజు మీరు ఈ షర్ట్ వేసుకోవాలని నా కోరిక, అందుకే తీసుకొచ్చాను, ఇది నా గిఫ్ట్ మీకు అని చెప్పింది. నేను చెప్పానమ్మా, ఒక ఫాదర్గా ఒక గురువుగా నాకు ఈ కలర్ఫుల్ డ్రెస్ కంటే ఈ షర్ట్ ప్యాంట్ల కంటే నాకు చాలా ఇష్టం ఈ అంగి వేసుకుని నిలబడటమే. ఎందుకంటే ఇది దేవుడిచ్చే బహుమానం, ఈ దేవుడిచ్చిన పిలుపుకి సూచన. నేను ఒక ఫాదర్ అని ఈ అంగిలో, ఒక ఫాదర్ అంగిలో ఉండటమే ఫాదర్గా అనుకున్నటువంటి గౌరవం. అందువలన నీవిచ్చే డ్రెస్ నేను తర్వాత వేసుకుంటానమ్మా, కానీ బర్త్డే రోజు నేను అంగిలోనే ఉండటం నాకు ఇష్టం, అది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు అని చెప్పాను. ఆమెకి బాధ అనిపించింది. ప్రియులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే మీ శ్రద్ధ ఒక్కసారి ఒక ముఖ్యమైన ఒక అంశాన్ని తీసుకొస్తున్నాం. అదేంటంటే నా బర్త్డేకి నేను వేసుకుంటాను అని ఊహించుకొని నాకు ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ ఒక షర్ట్. నేను ఆ షర్ట్ వేసుకోలేదు కాబట్టి ఆమెకి బాధ కలిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక షర్ట్ కదా అండి, ఆఫ్టర్ ఆల్ ఒక షర్టే. ఒక సంవత్సరం ఎన్ని షర్ట్లు కొనుక్కుంటారు మీరు? కనీసం సంవత్సరానికి ఒక్కసారి కొనుక్కుంటారు కదా, కనీసం బర్త్డేకైనా కొనుక్కుంటారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బహుమానమైన ఒక షర్ట్ నేను వేసుకోలేదు కాబట్టి ఆ బహుమానం నాకు ఇచ్చినటువంటి ఆ సహోదరికి బాధ కలిగింది. అంటే నీకు బహుమానంగా దేవుడు ఒక బిడ్డని అనుగ్రహిస్తే, నీకు బహుమానం సంతానవరం అనుగ్రహిస్తే, ఒక బిడ్డనే దేవుడు నీకు ఇస్తే, ఆ బిడ్డనే నీవు చంపేస్తే ఆ బిడ్డనికి బహుమానంగా ఇచ్చే దేవునికి ఎలా అనిపిస్తుందండి? ఒక షర్ట్ వేసుకోకపోతే ఆమెకి ఎంత బాధ కలిగిందండి. ఆఫ్టర్ ఆల్ షర్ట్ అండి, వందలు కొనుక్కోవచ్చు. ఆ సహోదరికి దానివల్ల బాధ కలిగిందండి. నా ప్రశ్న ఒకటి పెట్టారా, ఒక ప్రాణాన్ని నీ చేతిలో పెడితే, ఒక ప్రాణం, ఒక మనిషి ప్రాణం నీ కడుపులో దేవుడు పోస్తే బహుమానంగా ఇస్తే, ఆ ప్రాణం నువ్వు తీసేస్తే చంపేస్తే అబోర్షన్ చేపించుకుంటే గర్భస్రావం చేపించుకుంటే ఆ బహుమానం ఇచ్చే దేవునికి బాధ కలగదా? ఆ దేవుని పట్ల నీకు ఏమైనా ప్రేమ ఉంటే, దేవుని పట్ల దైవ భయం ఉంటే, దైవభక్తి ఉంటే నువ్వు కడుపు చేపిస్తావా, తీపిస్తావా, చంపేస్తావా, నరహత చేస్తావా? చెయ్యవు. అది సృష్టికర్త అయినా నీకు బహుమానం ఇచ్చినా ఆ దేవునికి విరుద్ధంగా నువ్వు చేసినటువంటి ఘోరమైన పాపంగా మారుతూ ఉంది బిడ్డలారా. అబోర్షన్ నీ కడుపుని ఒక సమాధిగా మారుస్తూ ఉన్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఈ నాటి చివరి అంశం మూడో అంశం అదేంటంటే దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించాడు హ్యూమన్ బీయింగ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ వాక్యం పలుకుతూ ఉంది మనిషిని దేవుడు తన సారూప్యములో తన పోలికలో దేవుడు సృష్టించాడు నీ కడుపులో ఉన్న బిడ్డ దేవుని పోలికతో సృష్టించబడినట్లయితే నీకు దేవుడు ఇచ్చిన బహుమానం ఆయన సారూప్యములో రూపొందించబడినదైతే ప్రియులారా కడుపు తీయించటం అబోర్షన్ చేపించటం దేవుని సారూప్యానికి విరుద్ధంగా నీవు చేస్తున్నటువంటి ఘోరమైన ఒక పాపమే తీసుకున్న బిడ్డలారా ఆదిగాండం 1వ అధ్యాయము మనము 27వ వచనం చదువుతామా ఆదిగాండం 1:27 వచనములో దేవుని పోలికలో దేవుని సారూప్యములు రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఇన్ ద ఇమేజ్ అండ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విందామా దేవుడు మానవ జాతిని సృజించెను తన పోలికలో మానవుణ్ణి చేసెను స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 దేవుని స్వరూపములో దేవుని పోలికలో ఆయన మనిషిని సృష్టించాడు ఇది ఆదిగాండంలో రాయబడిన వాక్యం మాత్రం కాదు బిడ్డలారా తీసుకుంటామా యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనములో ప్రియులారా ఇదే అంశం ఎంత చక్కగా దేవుని యొక్క సేవకులు మన కోసం రాసి పెట్టి ఉన్నాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం విందామా మన ప్రభువును పితయగు దేవుని స్తుతింతుము కానీ ఆ దేవుని ప్రతిరూపముగా సృజించబడిన మన తోడి మానవులను అదే నోటితో శపింపకము గమనించండి దేవుని ప్రతిరూపములో సృష్టించబడ్డాడు ఇంకొక వాక్కు ఆదిగాండం 1:26-27లో దేవుని పోలికలో దేవుని సారూప్యములు అని ఉంది వెరీ గుడ్ కానీ యాకోబు 3వ అధ్యాయం 9వ వచనం దేవుని ప్రతిరూపం ఒక మనిషి అంటే ఎవరు నీ కడుపులో పడిన బిడ్డ దేవుడికి బహుమానంగా ఇచ్చినటువంటి బిడ్డ దేవుని ప్రతిరూపం ఆ దేవుని ప్రతిరూపాన్ని ఎలా చంపేస్తావండి మనుషులు ప్రియులారా నేను ఎంఎస్సి సైకాలజీ చేస్తూ ఉండగా అబోర్షన్ ఎలా చేస్తారు డాక్టర్లు అని మాకు ఒక క్లాస్ ఉంది నేను దీనికి కంటిన్యూషన్ రేపు చెప్తాను అబోర్షన్ కడుపుతున్న ఒక స్త్రీని ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ అబోర్షన్ చేసే డాక్టర్లు లోపల తీసుకుపోయి ఎలా అబోర్షన్ చేస్తాడో అని నేను చక్కగా చూశాను ఒక్కసారి చూశాను ఇప్పుడు కూడా నా మైండ్ నుంచి అది పోట్లా హోరిబుల్ ఇంగ్లీష్లో ఈ పదం సరిపోదు చెప్పడానికి హోరిబుల్ లేదా దారుణం అని చెప్పవచ్చు భయంకరం ఈ పదాలు ఏది కూడా సూట్ కాదండి ఆ కడుపులో ఉన్న బిడ్డని ఒక డాక్టర్ ఒక గైనకాలజిస్ట్ ఎలా ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని సక్షన్ ట్యూబ్ పెట్టి లాగి తీస్తారో ఓ మై గాడ్ నిన్ను చచ్చే వరకు అది మర్చిపోలేను ప్రియులారా నీకు అబోర్షన్ జరిగే ముందు
గర్భస్రావం చేపించే ముందు ఒక్కసారి అయినా నీ కడుపు నుంచి బిడ్డని ఎలా బయటకు తీస్తారో వాళ్ళు ఏం చేస్తారో అని ఒక్కసారి నా తెలిస్తే నువ్వు చచ్చినా కూడా నీ కడుపులో ఉన్న బిడ్డని నువ్వు ఎప్పుడు కూడా చంపేయటం ఇష్టపడవు. ఇంగ్లీషులో ఉన్న ఏ పదం వాడుకున్నా కూడా ఆ ఘోరమైనటువంటి నరహత్యకి అర్థం రాదు. తెలుగు భాషలో ఉన్నటువంటి ఏ పదం వాడుకున్నా కూడా నేను కళ్ళారా చూసిన దానికి అర్థం కాదు. ఎందుకంటే అదంత ఘోరం, అంత ఘోరం. ఓ మై గాడ్, నీకేం తెలుసుది, నీకేం తెలుసుది? తెలవకపోతే యూట్యూబ్లో ఆన్లైన్లో ఒకవేళ కొన్ని ఏమైనా ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఉంటే చూడాలి అబోర్షన్ ఎలా చేస్తారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కడుపుతో ఉన్న ఒక స్త్రీకి ఎవరైనా హాని కలిగిస్తే, శ్రద్ధతో వినండి, కడుపుతో ఉన్న ఒక స్త్రీకి ఎవరైనా హాని చేస్తే, ఆ బిడ్డ చచ్చిపోతే లేదా తల్లికి కానీ బిడ్డ కానీ ఏమైనా హాని కలిగితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న శిక్ష మీకు తెలుసుకోవాలి. ఇది చదువుతేనే కదా అర్థమయ్యేది. బైబిల్లో కడుపుతో ఉన్న తల్లికి ఎంత గౌరవం ఉందో, బిడ్డతో ఉన్నటువంటి స్త్రీకి ఎంత గౌరవం ఉందో, ఆమెకి కానీ ఆమె కడుపులో ఉన్న శిశువుకు కానీ ఏమైనా హాని కలిగితే, ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం కలిగించేవాడికి ఏ శిక్ష బైబిల్లో ఉందండి. ప్రిబిలరా, బెన్నిఫర్ చెప్పట్లా తీసుకుంటాం. నిర్గమకాండం 21:22-25 వరకు ఒక్కసారి విందాం. శ్రద్ధతో తీసుకోండి, బైబిల్ ఉన్న తీసుకో, లేకుండా శ్రద్ధతో వినండి. నిర్గమకాండం 21:22-25 వరకు ఒక్కసారి విందామా? ఎటువంటి ప్రతికారం, ఎటువంటి శిక్ష, వాట్ ఇస్ ద పెనాల్టీ బీయింగ్ అవార్డెడ్ టు సమ్మన్ హూ రియలీ బ్రింగ్స్ ఎనీ అదర్ హార్మ్ టు ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఎ చైల్డ్ విత్ ఇన్ ద వూమ్. విందామా? మనుషులు దెబ్బలాటకు దిగినప్పుడు ఒకడు ఒకనొక గర్భవతిని కొట్టినచో ఆమెకి ప్రాణహాని లేకపోయినను గర్భపాతం జరిగిన ఎడల హాని కలిగించిన వాడు ఆమె భర్త కోరిన నష్టపరిహారము చెల్లింపవలయను. న్యాయాధిపతులు తీర్పు ప్రకారముగా అతడు సొమ్ము చెల్లింపవలయను. ప్రియులారా గమనించండి, ఏమైనా ఇంట్లో గొడవలు కానీ, పక్కండి వాడితో గొడవలు కానీ, సమాజంలో ఏమైనా గొడవ కానీ, ఏమైనా కాన్ఫ్లిక్ట్ జరిగితే ఆ కాన్ఫ్లిక్ట్ వలన కడుపుతో ఉన్న స్త్రీకి కానీ కడుపులో ఉన్న బిడ్డకి కానీ ఏమైనా హాని కలిగితే భర్త ఏది కోరుకుంటున్నాడో, భర్త ఏది కావాలని అడుగుతూ ఉన్నాడో, అంటే హిందీలో జరిమానా అంటారు, జరిమానా అంటారు కొంతమంది, అనగా ఫైన్ ఇంగ్లీష్లో. అది భర్త ఏది కోరుకుంటున్నాడో, ఏది డిమాండ్ చేస్తున్నాడో, ఏది ఇవ్వని అడుగుతూ ఉన్నాడో, భర్త కోరుకున్న డిమాండ్ ఇవ్వాలి ఆ భార్యకి. కడుపుతో ఆమెకి ఏమైనా హాని కలిగితే, బిడ్డకి ఏమైనా హాని కలిగితే, లేదా న్యాయాధిపతి జడ్జెస్ ఏది, నీవు జరిమానా లాగా ఒక ఫైన్ లాగా ఏది కట్టమని న్యాయాధిపతి చెప్తున్నావో అది నువ్వు ఇవ్వాలి. ఇంకా ముందుకు. కానీ ఆమె చనిపోయినచో, ఆమె చనిపోయినచో, హలో శ్రద్ధతో వినండి, ఆ కడుపుతున్న స్త్రీ చనిపోయినచో లేదా ఆమె కడుపున బిడ్డ చనిపోతే ప్రాణమునకు ప్రాణము, ప్రాణమునకు ప్రాణం,
కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్య, చేయికి చెయ్యి, కాలికి కాలు, కాలుకు కాలు, వాతకి వాత, ఆ వాతకి వాత. ప్రిబలారా అంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ కడుపుతో ఒక స్త్రీకి ఏమైనా హాని కలిగితే, ఆమె చచ్చిపోయినా, ఆమె కడుపున బిడ్డ చచ్చిపోయినా, ప్రిబలారా ప్రాణానికి ప్రాణం తీయాలంట. అనగా ఒక కడుపుతో ఉన్న స్త్రీని చంపేస్తే కానీ, ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చచ్చిపోతే కానీ, చంపేస్తే కానీ, ఎవడైతే చంపేస్తాడో, ఎవడైతే అబోర్షన్ చేస్తాడో, ఎవడైతే గర్భస్రావం చేస్తాడో వాడిని కూడా చంపేయాలి. ఇదే బైబిల్ నియమం. నీకు కూడా మరణ శిక్ష, మరణ దండన. ప్రియులారా ఈ నియమ ప్రకారం అయితే భారతదేశంలో ఒక సంవత్సరము 1,10,00,000 మంది డాక్టర్లు నరికేయాలి. 1,10,00,000 మంది డాక్టర్ని చంపేయాలి. ప్రాణం తీసినందువలన ప్రియులారా బైబిల్ ఉన్నటువంటి ఒక్కొక్క లోతైన రహస్యం చదువుకుంటే, ప్రియులారా ఎవరు కూడా ఈ అబోర్షన్ కానీ ఇటువంటి పనులు చేయరు. ప్రియులారా తీసుకుంటామా దేవుని ప్రియులారా గమనించండి, మనకి నేను ఒక వారం ముందు నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నాం, 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ 10 కమాండ్మెంట్స్ నుంచి ఒక్కొక్క అంశం తీస్తున్నాం. ఈరోజు నేను 5వ అంశం తీసుకున్నాం. అదేంటంటే మర్డర్, డు నాట్ కిల్, నరహత్య చేయవద్దు. ప్రియులారా ఒక మనిషి చేస్తున్నటువంటి అన్ని రకాల పాపాలు ఉన్నాయండి. ఈ అన్ని పాపాల కంటే ఈ నరహత్యకున్న ప్రత్యేకత ఏం తెలుసా, దేవుని సన్నిధిలో ప్రతీకారం కోసం గొంతెత్తి మొరబెట్టే పాపాలలో ఒకటే నరహత్య. నేను తర్వాత దేవుని ప్రేరణ చెప్తాను. అనగా దేవుని సన్నిధిలో మొరబెట్టి నీతి కావాలని, న్యాయం కావాలని, ప్రతీకారం కావాలని మొరబట్టి ప్రార్థించే 4 పాపాలు ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను ఈ 4 ఏంటో. ఈరోజు ఇప్పుడు దేవుని ఆత్మ ప్రేరణ ఉన్నందున చెప్తున్నా, దేవుని సన్నిధిలో నీకు విరుద్ధంగా, అనగా ఆ దోషికి విరుద్ధంగా, ఈ పాపం చేసే వ్యక్తికి విరుద్ధంగా ప్రతీకారం కావాలని, నీతి కావాలని, న్యాయం కావాలని గొంతెత్తి మొరబెట్టి దేవుని సన్నిధిలో డ్రే అనక్క, పగలనక్క, గొంతెత్తి నీతి కోసం, న్యాయం కోసం స్వరమెత్తే 4 పాపాలలో ఒక పాపమే నరహత్య. అనగా ఇంకొక మనిషి రక్తం, ఇంకొక మనిషి ప్రాణం, ఇంకొక మనిషి జీవాన్ని నువ్వు చంపేస్తే, ప్రాణం తీస్తే, ఆ చనిపోయే మనిషి రక్తం నీకు విరుద్ధంగా దేవుని సన్నిధిలో గొంతెత్తి మొరబట్టి పిలుస్తూ ఉంది, నీతి కావాలని, న్యాయం కావాలని, శిక్ష కావాలని. అసలు బుద్ధుందా? అనగా ఒక సంవత్సరం భారతదేశంలో 1,10,00,000 మంది చనిపోయే పిల్లల రక్తం, ఆ పిల్లని చంపేసే డాక్టర్లకి, తల్లికి, తండ్రికి, అత్తమ్మక, మామయ్యక ఎవడని కాని అటువంటి వ్యక్తులకు విరుద్ధంగా నీతి కావాలని, న్యాయం కావాలని ప్రభు సన్నిధిలో మొరబట్టి గొంతెత్తి ప్రార్థిస్తూ ఉంది. ఆ పసిబిడ్డల ప్రాణం, ఆ పసిబిడ్డల ఏడుపులు తప్పకుండా ప్రభు సన్నిధిలో చేరుతూ ఉంది. ప్రిబిలారా తీసుకుంటామా, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం విందాం. ప్రిబిలారా అక్కడ ఎంత చక్కగా వాక్యం పలుకుతూ ఉంది, హేబెల్ అనేటువంటి నిర్దోషి రక్తం అన్న కయేను చిందించాడు. అంటే అన్న కయేను తమ్ముడైనటువంటి హేబెల్ని చంపాడు. ప్రిబిలారా ఆ చనిపోయినటువంటి తమ్ముడు హేబెల్ రక్తం ప్రభు సన్నిధిలో గొంతెత్తి మొరబెట్టి పిలుస్తూ ఉంది అని దేవుడే
కయీనుతో మాట్లాడుతున్నాడు. పదవచనం విందామా. దానికి ప్రభువు, అయ్యా అయ్యా, నీవెంత పని చేసేతివి, నువ్వు ఎంత పని చేసేతివి, నీ తమ్ముని నెత్తురు, నీ తమ్ముడు రక్తము నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది ప్రియులారా, ఏ భూమిలో అయితే ఏ నేల మీద అయితే అన్న అయినటువంటి కయీను తమ్ముడైనటువంటి హేబెలు రక్తం చిందించాడో, ప్రభు అంటున్నాడు ఆ నేల మట్టి నుండి ఆ భూమి నుండి నీ తమ్ముడు రక్తం గొంతెత్తి నా దగ్గర మొరబెట్టుతూ ఉంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఎవడైనా కాని దేవుడిచ్చిన ప్రాణం, దేవుడిచ్చిన జీవం, దేవుడిచ్చిన శ్వాస, ఆయన కలుగజేసినటువంటి ఈ జీవితం నువ్వు రక్తం చిందించినట్లయితే, నీ మనిషి చంపేసినట్లయితే, ప్రియులారా, అది కడుపులో పడినటువంటి బిడ్డ యొక్క మొదటి క్షణం మొదలుకొని చివరి గడియ వరకు ఏ మనిషి రక్తమైనా, ఏ మనిషి ప్రాణమే నువ్వు తీస్తాయి. వాక్యం పలుకుతుంది బిడ్డలారా, అది తప్పకుండా నీతి కావాలని ప్రభు సన్నిధిలో మొరబెట్టి ప్రార్థిస్తుంది. వాక్యం పలుకుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరికి ప్రియపడలారా, ఒకవేళ అంటే దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఎంత చక్కగా నీతి న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రియపడలారా, ఒకవేళ మీ దేశములో లేదా మీ ఊళ్ళో మీ గ్రామములో ఎవరు చంపేశారో తెలియదు, ఎవడో ఒక్కడిని చంపేశాడు, అటువంటి ఒక డెడ్ బాడీ, చదువుతో వినండి, చంపేస్తే ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, కై చేయికి చేయి, కాలుకి కాలు, ఇదే నా. ఇది కాకుండా ఎవడో ఒక్కడు చంపేశాడు, మనకు తెలియదు, అటువంటి ఒక అనాథుని యొక్క డెడ్ బాడీ. అంటే ఇప్పుడు మనము ఇంగ్లీష్ ఉంటారు, హిట్ అండ్ రన్ కేసు అంటారు. హిట్ అండ్ రన్ కేసు అంటే బండి గుద్ది యాక్సిడెంట్ అయ్యి కానీ ఆ వ్యక్తి చనిపోయాడు కానీ బండి ఆపకుండా వెళ్ళిపోవటం. ఆ మనిషికి ఏమైందో, చచ్చిపోయాడా, ఏమిరిగిందో ఏం తెలియకుండా, అదేమి గమనించుకోకుండా అది వదిలిపెట్టి పారిపోవటం. మరి బిళ్ళరా, అటువంటి ఎవడైనా ఒక్కడు చనిపోయాడంటే, అటువంటి ఒక ప్రాణం కోల్పోయిన ఒక శవం మీ గ్రామములో, మీ ఊళ్ళో, మీ పట్టణంలో ఎక్కడైనా ఉంటే, ప్రియులారా, ఆ మనిషి శవాన్ని కూడా పాతి పెట్టేటప్పుడు ఆ పెద్దలు అంటే సంఘ పెద్దల, గుడి పెద్దల, ఆ శవాన్ని పాతి పెట్టే వాళ్ళ ఎలా ప్రభు సన్నిధిలో ప్రభు కరుణ కోసం, ప్రభు కృప కోసం, అంటే ఎవడైతే చంపేసి పారిపోయాడో, ఎవడైతే బండి గుద్ది చంపేసి పారిపోయాడో, లేదా ఎలాగైనా కానీ చంపేసి పారిపోయాడో, ఆ వ్యక్తి తరపున ప్రభు సన్నిధిలో ఎలా ఈ శిక్ష, ఈ పాపం మా మీద రాకుండా ప్రభువ మమ్మల్ని కాపాడమని ప్రే చేయమని వాక్యం పలుకుతుంది. తీసుకుంటామా, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం తీసుకున్నాం బిడ్డలారా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో మనం చదువుతాం 8-9 వచనాల ప్రియ బిడ్డలారా. అక్కడ అంటే అనాథ ప్రేతం, మనకు తెలియదు శవం ఎవరిదో, మనకు తెలియదు, కానీ ఎవడో ఒకడు చనిపోయాడు అని ఆ శవానికి కూడా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ దేవుని ముందు కాబట్టి దేవుని కృప కోసం, దేవుని కరుణ కోసం ప్రార్థన చేయమని వాక్యం పలుకుతుంది. విందామా, 8-9 వచనాలు. మీకు టైం ఉండే ప్రియబడ్డారా, 1-9 వరకు చదవాలి. ఎక్కడుంది ఇది? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 1-9 వరకు చదవాలి. అది చాలా సుదీర్ఘమైనటువంటి కొన్ని డిస్క్రిప్షన్స్ అన్నమాట, కానీ మనకు సమయం లేదు కాబట్టి నేను మొత్తం చదవటం లేదు, కేవలం ఆ చివరి 2 వచనాలు 8-9 మాత్రం చదువుతున్నాం, వినండి. ప్రభు, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ఈ ఇజ్రాయిలు అపరాధమును మన్నింపుము. ప్రభువా, ఈ బిడ్డల అపరాధములు పాపములు మన్నింపుము. నిరపరాధులైన ఇజ్రాయిలు వదుకు మేము బాధ్యులము కాకుందుముగాక. మేము నిరపరాధిగా ఉన్నాము, ఈ శవానికి మరణానికి మేము బాధ్యతలము కాదు అని చెప్పవలయును. ఇట్లు చేయుదురేని, మీరు ఆ అత్యారాపణ నుండి
తప్పుకుందురు అప్పుడు మీరు ఈ హత్తి నుండి ఆ ఘోరమైన పాపము నుండి మీరు తప్పించుకుంటారు మీరు ప్రభు సమక్షమున ధర్మబద్ధముగా జీవింప గోరిదరేని నిరపరాధుల వదును అరికట్టవలయను ప్రియులారా మీరు ప్రభు నిరపరాధిగా జీవించాలంటే నీతివంతులుగా జీవించాలనుకుంటే నిరపరాధి అన్యుల రక్తం వారి ప్రాణం వారి జీవం వారి జీవానికి ప్రాణానికి ఎటువంటి హాని కలిగించవద్దని వాక్యం పలుకుతుంది అంటే ప్రియులారా ఈ వ్యక్తి మరణానికి ఎటువంటి బాధ్యత నీకు లేకపోయినా నీ ఇంట్లో నీ కుటుంబములో నీ సంఘములో నీ రాష్ట్రములో నీ దేశములో చంపబడుతున్నటువంటి చనిపోతున్నటువంటి ఒక్కొక్క ప్రాణం కొరకు ఏం చేయమంటున్నది వాక్యం ప్రభు సన్నిధిలో దేవుని కరుణ కోసం దేవుని కృప కోసము నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎందుకు ఎవడో ఒక్కడు కట్టుకున్నటువంటి పాపానికి పరిష్కారం ఎవడో ఒక్కడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అనగా ప్రియులారా ఇప్పుడు లెక్క ప్రకారం చెప్పాను కదా 1 కోటి 10 లక్షల పిల్లల పాప పరిహారం ఎంతమంది డాక్టర్లు చేస్తున్నారు ప్రియులారా నిజంగా చెప్పాలంటే ఈ అబోర్షన్ చేస్తున్న డాక్టర్లకి ప్రియులారా ఒక జరిగిన సంఘటన చెప్తాం మీకు ఒక రోజు ఒక సహోదరి ఆమె తన భర్తతో ఫాదర్ గారండి మాకు పెళ్ళయి 16 సంవత్సరాలైనాయి మాకు పిల్లలు పుట్టటం లేదు పెళ్ళయి 16 సంవత్సరాల తర్వాత మాకు పిల్లలు పుట్టటం లేదు పిల్లలు పుట్టటం లేదు చెప్పి ఏడుచుకుంటూ ఒక కుటుంబం పరివారా ముత్తంగికి నా దగ్గరికి వచ్చింది ఇది ఒక ఆదివారం జరిగిన సంఘటన నేను ఆ స్త్రీ తల మీద చేయి పెట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి నేను ఆ స్త్రీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడండి ఆ దర్శనం ఏంటంటే చిన్న చిన్న డిష్లు ఉన్నాయండి అంటే అన్ని మంచి స్టీల్ డిషెస్ అన్నమాట ఇలా రౌండ్ రౌండ్గా ఉన్నటువంటి స్టీల్ డిషెస్ ఉన్నాయి ఈ అన్ని డిష్లు కూడా రక్తం కారుతూ ఉన్నటువంటి మాంస పీసులు కనిపిస్తున్నాయి నాకు పిల్లరా ఇది వాస్తవం స్టీల్ డిషెస్ ఇలా చాలా ఉన్నాయి ఆ అన్ని స్టీల్ డిషెస్లో ఏమున్నాయంటే రక్తం కారుతున్న మాంసపిండం బ్లీడింగ్ ఫ్లెష్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో నాకు అర్థం కాలేదు నేను అనుకున్నాను ఈమె ఒక నర్స్ కావచ్చేమో ఎందుకంటే ఏమైనా ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తూ ఉండే ఇలా వస్తాయి ఏమైనా సర్జికల్ సెక్షన్లో పనిచేస్తూ ఉండే డాక్టర్లు ఈ పాడైపోయే శరీర అవయవాలు నరికి కట్ చేసి ఇలా స్టీల్ డిష్లు పెడతారు అదేమో అనుకున్నాను నేను అప్పుడు నేను అడిగానమ్మా నువ్వు నర్సా అని అడిగాను నువ్వు ఏమైనా ఆపరేషన్ థియేటర్లో కానీ సర్జికల్ డిపార్ట్మెంట్లో నీవు పనిచేస్తున్నావా అని అడిగాను అవును స్వామి నేను ఒక నర్స్ స్వామి నేను థియేటర్లో పనిచేస్తున్నాను స్వామి అని చెప్పింది అప్పుడు కరెక్టే ఓకే నేను మళ్ళా ఈమె తరమ చేయబట్టి ప్రే చేస్తున్నాను ప్రియులారా అప్పుడు ఈమె గమనించండి నేను ఎలా అడిగినప్పుడు కూడా ఆమె సత్యం నిజం చెప్పలేదు ఆమె నేను అడిగేదానికి మాత్రం ఆన్సర్ అమ్మ నువ్వు నర్సా నర్స్ అండి స్వామి నీవు థియేటర్లో పనిచేస్తున్నావా ఆపరేషన్ ఎక్స్ట్రా పనిచేస్తున్నావా అని అడిగాను అవును స్వామి నేను థియేటర్లో పనిచేస్తున్నాను ఆపరేషన్ నేను సహాయం చేస్తున్నాను అంటే ఐఆమ్ అసిస్టింగ్ ద డాక్టర్ ఫర్ ఆపరేషన్ అని చెప్పింది కానీ నిజం చెప్పలేదు ఈమె దేవుని సన్నిధికి వచ్చి గురువు దగ్గర ప్రార్థన కోరుకున్న వాళ్ళలో అనేక మంది నిజం చెప్పరు వాస్తవం చెప్పరు ఎనీవే అవును స్వామి నేను ఆపరేషన్కి నేను అసిస్టెంట్గా చేస్తున్నాను స్వామి సహాయం చేస్తున్నాను స్వామి నేను నర్స్ స్వామి నేను థియేటర్లో చేస్తున్నాను స్వామి అంత చెప్పింది ఈమె వేరే ఏం చెప్పాల సో నేను అనుకున్నాను ఈ దేవుడు ఊరికే ఏది చూపించరు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో హెల్ప్ చేసేదానికి ఏంటి తప్పు సర్జికల్ వార్డులో కానీ సర్జికల్ డిపార్ట్మెంట్లో కానీ ఆపరేషన్ థియేటర్లో కానీ ఇప్పుడు వీళ్ళారా ఎంతోమంది డాక్టర్లు నర్సులు నాకు తెలిసిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కానీ
దేవుడు ఈమె కోసం ప్రయ చేస్తా ఉండే దీనికి ఈ రక్తం కారుతున్న మాంసపిండం చూపిస్తూ ఉంది అంటే దానికి ఏదో ఒక కారణం లేకుండా దేవుడు ఏమి చెప్పడు నాకు తెలుసు. ఈమె ఏం చెప్పట్లేదు, నేను మళ్ళా చేయబట్టి ప్రయ చేశాను. మళ్ళా ప్రయసి ప్రయ చేస్తే ప్రియపిల్లారా ఈ మాంసపిండం ఒక్కొక్కటి మెల్లగా ఒక్కొక్క మనిషి రూపంగా మారింది. ఈ స్టీల్ డిషెస్లో ఉన్నటువంటి మాంసపిండం అది నేను ఇలా ప్రయ చేస్తూ ఉంటే మెల్లగా రూపం మెల్లగా మారి ఒక్కొక్క డిష్లో ఒక్కొక్క బాబు ఒక్కొక్క పాప ఇలా చిన్నపిల్లలు ఈ డిష్లో కూర్చున్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఈమె అపోర్షన్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో పనిచేస్తుంది. ఈమెకి అపోర్షానికి లేదా గర్భస్రావానికి ఈమెకి ప్రత్యక్షంగా దీనికి ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత ఉంది అని నాకు అర్థమైంది. నేను ప్రేయర్ ముగిన తర్వాత అయిన తర్వాత ఈమెను అడిగానమ్మా నువ్వు అబోర్షన్ చేపించుకున్నావా లేదా అబోర్షన్ చేసావా లేదా అబోర్షానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే గర్భస్రావం చేయటానికి కానీ చేపించడానికి కానీ నీవు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నీకు ఏమైనా బాధ్యత ఉందా చెప్పు అని అన్నా. రిగులర్ నేను ఈ మాట అడగగానే ఆమెకి షివరింగ్ వచ్చేస్తుంది. ఈమెకి షివరింగ్ వస్తుంది, ఆమె తడబడుతుంది, మాటలు మాట్లాడలేకపోతుంది, ఆమె ఇలా నీళ్లు మంగేస్తుంది. నేను చెప్పినమ్మా నువ్వు ఏం భయపడవద్దు, టెన్షన్ పడబాకు, నాకు చెప్పు నీవు ఏ పని చేస్తున్నావు. ప్రియులారా అప్పుడు ఆమె చెప్తుంది లైసెన్స్ లేకుండా సీక్రెట్లీ ఈమె ఇంకొక డాక్టర్ వాళ్ళిద్దరికీ వాళ్ళకు వచ్చే అమౌంట్కి మనీకి హాఫ్ షేర్ పెట్టుకుని ఒక ప్రైవేట్ క్లినిక్లో అనేక మంది పిల్లలని అబోర్షన్ చేసే పని ఈమె చేస్తూ ఉంది ఫర్ ద లాస్ట్ మోర్ దాన్ ఐ థింక్ 7 or 8 years నుంచి. 7 లేదా నాకు ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తు రావట్లేదు, 6-7 సంవత్సరాల నుంచి ఈమె పని ఈమె వృత్తి ఏంటంటే కడుపు తీయటమే పని. గర్భముతో ఉన్నటువంటి స్త్రీలని మహిళలని వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డలని మొక్కలు మొక్కలుగా నరికి నాకు దేవుడు చూపించినట్లుగా రక్తం కారుతున్న మాంసపిండం ప్రియుళ్ళారా గర్భసనచి నుంచి బయటకి లాగి చంపేసే వృత్తి ఈమె చేస్తూ ఉంది. నేను చెప్పానమ్మా నీవు చేస్తున్న ఈ పని నీవు ఆపేయాలి. నీకు పిల్లలు పుట్టాలి అని ఉంటే పిల్లలు పుట్టడం పక్కన పెట్టండి, పిల్లలు పుడతారా పుట్టడం పక్కన పెట్టు. కానీ ఈ నరహత్యకి శాపం, ఇంతమంది పిల్లల ప్రాణానికి బాధ్యత నీకుంది. ఇది నీవు ప్రభు సన్నిధిలో చేసినటువంటి 5వ ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి నరహత్య చేస్తూ ఉన్నావు నీవు. ఇది ఘోరమైన పాపం, ఇది నీకు శాపం తెచ్చి పెడుతుంది కానీ వేరే ఏది కాదు. పాప సంకీర్తనం చేసి ఈ చనిపోయే నీవు చంపేసిన పిల్లల ప్రాణానికి ప్రభు సన్నిధిలో ప్రాశ్చిత్తం చేయి, కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రే చేయి. ఈ డబ్బుతో నీవు నాశనం కొనుక్కుంటున్నావు, ఈ డబ్బుతో శాపం కొనుక్కుంటున్నావు తప్ప నీకు వచ్చేది ఏమి లేదు. చెప్పి ప్రియపిల్లారా ఆ సహోదరి కోసం ప్రయ చేశాను, ఆమె మోకరించి నా సన్నిధిలో కన్నీరుగా ఏడ్చి ప్రయ చేసింది. తర్వాత ఎప్పుడు కూడా నేను ఆమెను చూడలేదు, ఆమె ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. ఆమె ఆ ఆపరేషన్ బిజినెస్ మానేసిందా, ఆమెకి మార మనసు కలిగిందా, ఆమె చంపేసే బిడ్డల తరపున ఆమె ఏమైనా ప్రార్థన చేస్తుందా నాకు తెలియదు. ప్రియులారా నేను ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే నాకు దేవుని ఆత్మ ప్రేరణ వల్ల చెప్పాను. మనం ఇప్పుడు ఏం చేయాలంటే 1, నువ్వు నరహత్య కానీ అబోర్షన్ కానీ కడుపు తీయించటం కానీ లేదా ప్రియులారా ఇటువంటి గర్భస్రావం కానీ నీవు చేసి ఉంటే ప్రభు సన్నిధిలో తప్పకుండా పాపాలు ఒప్పుకొని ప్రాశ్చిత్త క్రియలను చేయాలి. 1. 2,
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు అబోర్షన్కి లేదా కడుపు తీయించడానికి కానీ గర్భస్రావానికి కానీ ఏమైనా ఒక బాధ్యత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకుంటే ఆ చనిపోయే బిడ్డ ప్రాణానికి బాధ్యత నీదే. ఆ బిడ్డ రక్తం ప్రభు సన్నిధిలో మొరబెట్టి ప్రార్థిస్తుంది, మర్చిపోవద్దు. ఆ దేవుని కోపాగ్ని శాపంగా నీ ఇంటికి నీ మీదకి రగులుకొని వచ్చే ముందు పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రే చేయి. ఆ శాపము నుండి ఆ పాపము నుండి నీవు నీ కుటుంబం తప్పించుకోవటానికి, అలాగే ఇక మీదట ఎప్పుడు ఎన్నడు ఎటువంటి పాపం చెయ్యనని ఒక గట్టి ప్రతిజ్ఞ చేసుకో. అప్పుడు దేవుడి పాపాలు మన్నిస్తాడు. అలాగే నీవు నీ ఒక భర్తగా కానీ భార్యగా కానీ అమ్మగా కానీ నాన్నగా కానీ అత్తమ్మగా కానీ మామయ్య కానీ మీ కోడల్ని కానీ మీ కూతురుని కానీ మీ అల్లుడిని కానీ నీ చుట్టాల్లో బంధువులు ఉన్న ఎవరైనా ఒక్కరిని కానీ బలవంతంగా కడుపు తీయించడానికి కానీ అబోర్షన్ చేపించుకోవటానికి కానీ నీవు ఏమైనటువంటి ఒక కారకులుగా కారకుడుగా ఉంటే ప్రియులారా, నువ్వు కూడా ఒప్పుకోవాలి పాపాలు. ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి, ఏడవాలి, శాపం కట్టుకోకుండా. అంతే మాత్రం కాదు, నువ్వు ఒక డాక్టర్ అయి ఉండే, ఒక నర్స్ అయి ఉండే, ఏమైనా ఒక మెడికల్ ప్రొఫెషనల్గా ప్రియులారా, ఒక ఆరోగ్యకర్తగా నువ్వు పనిచేస్తూ ఉంటే నీ హాస్పిటల్లో నీ క్లినిక్లో నీ రెస్పాన్సిబిలిటీలో ఎక్కడైనా ఎప్పుడైనా ప్రియులారా అబోర్షన్ కానీ గర్భస్రావం కానీ ఇటువంటి కడుపు తీయించటం కానీ తీయటం కానీ ఏమైనా ఒక పనికి నువ్వు నీ వృత్తిలో నీ రెస్పాన్స్ చేసి ఉంటే ప్రియులారా పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఆ పని వద్దు, నరహత్య చేసి లాభం సంపాదించవద్దు. దేవుడిచ్చే ప్రాణాన్ని చంపేసి నీవు ఏది కూడా సంపాదించవద్దు. అది సంపాదన కాదు, అది ఆస్తి కాదు, అది సిరి సంపదలు కాదు, శాపమే. అది నీ మీదకి నీ పిల్లల మీదకి తప్పకుండా వచ్చి పడుతుంది. మానే. అలా దేవుడిచ్చేటువంటి దేవుని బిడ్డల ప్రాణం చంపేసి బ్రతకటం కంటే ప్రియులారా వెళ్ళి కూలి పని చేసుకో, కూలి వేళ చేసుకో, అది నీకు మేలు. అంతే మాత్రం కాదు, నేను ఇప్పుడు చెప్పిన సంఖ్య చాలా చాలా ఘోరం. 1,10,00,000 మంది పిల్లలు ప్రతి సంవత్సరం మన భారతదేశంలో చచ్చిపోతూ ఉన్నారండి, చంపేబడుతూ ఉన్నారండి. ప్రియులారా అంతమంది పిల్లల నిర్దోషి రక్తం పడుతున్నటువంటి మన భారతదేశం మీద దేవుని శాపం దేవుని కోపం వచ్చి పడకుండా బిడలారా మనం ప్రార్థన చేయాలి. ఈ ఆరాధనలో మనము ప్రత్యేకంగా దాని కోసం ప్రార్థిస్తాం. మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం మీరు పైకి లేచి నిలబడండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రభు సన్నిధిలో ఒక నిమిషం లేచి నిలబెడతాం బిడలారా. ఒక నిమిషం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుని రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. నిశ్శబ్దంగా ఈ ఆరాధనలో ఒక్కసారి మీ మనస్సాక్షిని పరిశీలించు. నువ్వు అబోర్షన్ చేపించుకున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సంతాన వరం, దేవుడు ఇచ్చిన బహుమానం, ఆయన పోసిన ఊపిరి, ఆ శ్వాస నువ్వు చంపేశావా? ఐదవ ఆజ్ఞకి విరుద్ధమైన నరహత్య చేయరాదు అనే పాపాన్ని నువ్వు కట్టుకున్నావా? ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించు. ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకో. ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు ఎప్పుడైనా అబోర్షన్ చేయటానికి చేపించటానికి నువ్వు కారకుడుగా కారకురాలుగా ఉన్నావా? శాపం, వినాశనం, దైవ కోపం,
రగల్కొని నీ మీదకి వచ్చే ముందు ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకో. నిర్దోషి ప్రాణం, నిర్దోషి రక్తం చెందిన నువ్వు దేవుని నుంచి తప్పించుకోవటానికి వీలు లేదు. నీ తమ్ముడు రక్తం ఈ నెల నుండి గొంతెత్తి నావ దగ్గరకి మొరపెట్టి ప్రార్థిస్తూ ఉంది అని ప్రభు కయ్యంతో పలికినట్లు ఆ పసిబిడ్డల రక్తం ప్రభు సన్నిధిలో గొంతెత్తి పిలుస్తూ ఉంది. ఒకవేళ నీ ఇంట్లో ఇటువంటి అబోర్షన్ ఏది జరగలేదంటే బిడ్డలారా, మన భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కోసం ప్రార్థన చేద్దాం, మన సమాజం కోసం ప్రార్థన చేస్తాం. చంపబడుతున్న 1,10,00,000 మంది పిల్లల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిద్దాం, చంపేసిన డాక్టర్ల కోసం, నర్సుల కోసం, వైద్య సిబ్బందుల కోసం ప్రార్థిద్దాం, అటువంటి క్లినిక్లు మూయబడాలని ప్రార్థిద్దాం. అటువంటి భార్య భర్తల కోసం ప్రార్థిద్దాం, కొడుకు కోడల కోసం ప్రార్థిద్దాం, కూతురు అల్లుడు కోసం ప్రార్థిద్దాం, అమ్మ నాన్న కోసం ప్రార్థిద్దాం, అత్తమయ్య మామయ్య కోసం ప్రార్థిద్దాం. కన్నీరి మున్నీరుగా ఏడుస్తున్నటువంటి తల్లుల ఓదార్పు కోసం ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం మీ తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించబడి నీకు సకల పాపము నుండి సకల శాపము నుండి దేవుడు విడుదలయ్యవాలని, ఈ శాపం నీ మీదకి రాకుండా, నీ ఇంటి మీదకి రాకుండా, శాపభారం పాపభారం నీ పిల్లలు మనవుడు మనవరాలు మూట మూట కట్టుకుని ఎత్తుకోకుండా నశించిపోకుండా ఆ పాపభారం తొలగించమని, శాపభారం తొలగించమని ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థిస్తాం. ఈటతో పొడిచి తెరబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయమే, ఆ జీవజల ఊట, ఆ పరిశుద్ధ రక్త ఊట సకల పాపానికి పరిష్కారం, సకల శాపానికి పరిష్కారం. భారతదేశం మీదేగా ఉండండి, మా తెలంగాణ రాష్ట్రం మీదేగా ఉండండి, ఆంధ్ర రాష్ట్రం మీదేగా ఉండండి, భారతదేశ 29 రాష్ట్రాల మీదేగా ఉండండి, ప్రతి కుటుంబం మీదేగా ఉండండి, ప్రతి బిడ్డ మీదేగా ఉండండి, ప్రతి తల్లి మీదేగా ఉండండి, ప్రతి డాక్టర్ మీదేగా ఉండండి, ప్రతి నర్స్ మీదేగా ఉండండి, ప్రతి హాస్పిటల్ మీదేగా ఉండండి ప్రభువా అని ప్రభు వస్తుంది. మనం పాపములు ఒప్పుకుంటాం, ప్రార్థిద్దాం బిడ్డలారా. రెండు చేతులు మీరు పూర్తిగా పైకి లేపండి, రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ప్రభు సన్నిధిలో భారతదేశాన్ని ఎత్తిపట్టండి, మన రాష్ట్రాన్ని ఎత్తిపట్టండి, ప్రతి తల్లిని తండ్రిని ఎత్తిపెట్టండి, కుటుంబాన్ని ఎత్తిపెట్టండి. వారు చేసిన, వారు చిందించిన రక్తం, వారు చంపేసిన బిడ్డలని, పసిబిడ్డలని, ఆ నిర్దోషి ప్రాణాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో మహమ్మారుల నుండి, ఘోరమైన నుండి, సునామీ నుండి, రకరకాల ప్రగతి క్షోభము నుండి, శాపము నుండి, పాపము నుండి, దేవుని శిక్ష నుండి మమ్మల్ని రక్షించండి దేవా. ప్రభు సన్నిధిలో చేతుల పైకి లేపి ఆ భగవంతుని కృప, ఆ భగవంతుని కరుణ, ఆ భగవంతుని పాప విముక్తి, శవ విడుదల మనకు కావాలని చేతులెత్తి ఆ తండ్రి దేవుణ్ణి, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని కృప కోసం, కరుణ కోసం ప్రార్థించు. హల్లెలూయా, 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 Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah.
రెండు చేతులు జోడించి ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్థ ప్రార్థన చేసుకుంటూ మన పాపములు మన్నించమని ప్రభువుని ప్రార్థిద్దాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. ప్రియులారా, మీ చేతిలో జపమాల ఉంటే మనము ప్రభు సన్నిధిలో దివ్య కారుణ్య మూర్తి యేసు క్రీస్తు కృప, దివ్య కారుణ్యమూర్తి యేసు క్రీస్తు కరుణ మీ కుటుంబం మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మన రాష్ట్రం మీద, దేశం మీద కరోనా లాంటి మహమ్మారులు దేవుని ఘోరమైన శాపానికి శిక్షకి మనం గురి అవ్వకుండా నిర్దోషి రక్తం పడినటువంటి భూమి, నిర్దోషి రక్తం పడిన తల్లి కడుపు, నిర్దోషి రక్తం పడిన ప్రతి ఒక్క కుటుంబం యేసు రక్తం వలన కడగబడాలని, యేసు రక్తం వలన శుద్ధి చేయబడాలని, యేసు రక్తం వలన అన్ని పాపములు కడిగి వేయబడాలని మనము ఈ పరిశుద్ధమైనటువంటి ఈ ఆరాధనలో ప్రియులారా మనం ప్రార్థిద్దాం. ఈ దివ్యకారణ జపమాల ప్రార్థన నడిపిస్తూ ఉండగా మీ చేతిలో జపమాల ఉంటే తీసుకోండి, లేకుంటే రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. మీరెక్కడ ఉన్నారో సాధ్యమైతే మీరు మోకరించండి. మోకరించటం అనగా వినయముత్తు వినమ్రతతో అటువంటి పాపము, అటువంటి శాపం మన మీద ఉండే ప్రభు అన్నించమని మనం ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మా కొరకు మది చెందిన యేసుక్రీస్తు ప్రభువా, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లుబికి ప్రవహించినది జీవ ఊట అయిన ఓ దేవా, ఎడదగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించుము, ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచు ఉన్నాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూలోకం అంతన నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయన్నము మాకు కనికరింపుము, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏక సుదరును మన యొక్క నాథుడైన యేసు క్రీస్తు విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యకమరి నుండి పుట్టెను, పద్యోస్కలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను, పాదాలకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుంచి లేచును, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కథోళిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను, ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను
ఆత్మలను దేవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ఒక్కొక్క ఈ పూసల ఒక్కసారి పాటను మరొకసారి ప్రార్థన నడిపిస్తూ ఉండగా విశ్వాసముతో మానవులందరి పాప శాప పరిహారార్థమై మాతో కలిసి ప్రార్థన చేయండి. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాధుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మనము ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన కృప కోసం కరుణ కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు ప్రతిరోజు సాధ్యమైతే ఉదయం 3 గంటలకి కానీ లేదా మధ్యాహ్నం 3 గంటలకి కానీ రోజుకి ఒక్కసారి అయినా 1,10,000,000 చంపబడుతున్నటువంటి పశుబిడ్డల కోసం దేవుని శాపం మన భారతదేశం మీద, రాష్ట్రాల మీద, కుటుంబం మీద రాకుండా దేవుని కరుణ కోసం, కృప కోసం మీరు ఆ దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు ప్రార్థన, డివైన్ మర్సీ రోసరీ, కరుణ జపమాల మీరు చెప్పండి బిడ్డలారా. భక్తితో ప్రార్థన చేయండి. పాప క్షమాపణ కోసం ప్రాశ్చిత్త క్రియలు చేసుకుంటూ మనం చేస్తే తప్పకుండా ఈ మహమ్మారి నుండి, అలాంటి ఘోరమైనటువంటి అండు రోగముల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. మనము ఈ చివరి ఆరాధన గానం పాడుకుంటూ దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడతాం. నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే, అందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. రక్షకుడవైన మా యేసయ్య, కలివరి సిలువలు నీవు చిందిన ఆ పరిశుద్ధ రక్తముతోను, జీవజలముతోను ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డల తల నుండి అది కాళ్ళ వరకు కడిగి శుద్ధి చేయని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ ఇంట్లో అయితే టీవీలో కానీ మొబైల్ ఫోన్లో ఈ ఆరాధనలో బిడ్డలు పాల్గొంటున్నారో వారి కుటుంబాలను, ఇంటిని శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడైతే అబోర్షన్ వలన, గర్భస్రావం వలన బిడ్డల రక్తములు పడ్డాయో అటువంటి స్థలాలను శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. అబోర్షన్కి కారకుడైన, కారకురలైనటువంటి డాక్టర్లైనా, నర్సులైనా, వైద్య సిబ్బందులైనా,
తల్లి అయినా తండ్రి అయినా అత్తమ్మైనా మామయ్య అయినా భార్య అయినా భర్త అయినా ఎవరైనా అటువంటి మూర్ఖులకి పరిశుద్ధాత ప్రభావం వలన పాపబోధం పశ్చాత్తాపము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారు చేసిన ఘోరమైన పాపానికి పరిష్కారముగా యేసుక్రీస్తు కలువరి సిలువలో వారి పాపములు కొట్టివేయునుగాక, వారి శాపములు తొలగించునుగాక. మా భారతదేశం నుండి, మా రాష్ట్రాల నుండి, మా సంఘము నుండి, కుటుంబాల నుండి దేవుని యొక్క కోపమును శాపమును పూర్తిగా తొలగించి, కరోనా మహమ్మారి నుండి, అటువంటి అండు రోగముల నుండి, దేవుని ఉగ్ర శాపము నుండి, కోపము నుండి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని నీ అపారమైన కృప, కరుణ, ప్రేమ, అనురాగం మాపై కృంబరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా సకల శాపము నుండి, సకల పాపముల నుండి విడిపించునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం నాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ ఎంతో సంతోషముతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సువార్త పరిచర్యలో మాతో భాగస్థులుగా నిలబడి ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు సిహెచ్ జోజిబాబు, జ్యోతి, అంకిత, అస్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ మణికుమారి అండ్ హీలింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ సిహెచ్ లలిత కుమారి, ప్రకాశం, ప్రభాకర్, తెరేసమ్మ, జీవరత్నం, ఎం జార్జ్ అండ్ ఎం తెరేసా. స్పాన్సర్ చేసిన రెండో కుటుంబం విట్టల్ అండ్ ఫ్యామిలీ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ హెల్త్ అండ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ అండ్ లైఫ్ సెటిల్మెంట్ ఆఫ్ డాటర్స్. మూడో కుటుంబం చిన్నపాటి శాంతమ్మ, అస్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, పీస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్. ప్రిబడ్లారా, ఈ మూడు కుటుంబాలు ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ బాలశేఖర్ రెడ్డి అండ్ ఆల్ స్పెషల్ ఇంటెన్షన్స్ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ for the good health of Krishnaveni and the healing from gastric problems and arthritis, for the good health of Sri Ramulu and Nagamani and protection and salvation of the family offered by family members of Madhavi, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, for the departed soul of Thallapalli Bhagyam, for the good health and blessings offered by Mary Ratna. Thanksgiving mass to get a transfer for Isaku from Bangalore to Atmakur, and for the good health and the bright future of the child offered by G. Isaac and Malleshwari, for the good health and the peace in the family, the Sacred Heart of Jesus offered by Y. Chinnapuredi and Francisca, for the good health and the healing and the blessings upon Arunashri, and for her special intentions offered by Shamala and Uppuleti, for good health and the healing from all health issues of Rajeshwari, birthday blessings upon Dikshit, for the departed soul of Reverend Father
జోసఫ్ కాన్రెడ్డి కాన్రెడ్డి పెద్ద ఇన్నయ్య రెడ్డి కాన్రెడ్డి చిన్నమ్మ ఆఫర్డ్ బై ఫ్రెండ్ మెయిలీ మెంబర్స్ ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ హర్షవర్ధన్ అండ్ ఫర్ హిస్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ ద మ్యారేజ్ ప్రపోజల్స్ ఫర్ సిస్టర్ ఇన్ లోస్ ఆఫర్డ్ బై మంజుల శ్రీనివాస్ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ పెద్దకోట్ల పాల్ ప్రవీణ్ బాబు అండ్ మేరీ అనూష ఫర్ ద స్పెషల్ బ్లెస్సింగ్స్ అపాన్ రేషిక మేరీ అండ్ నిషిక్ ఇమ్మాన్యుయల్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ రేషిక మేరీ ఆన్ హర్ ఫిఫ్త్ బర్త్డే ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ భాస్కర్ రెడ్డి అండ్ హీలింగ్ ఫ్రమ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ టు ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ ప్రతాప్ రెడ్డి అండ్ గాడ్స్ హెల్త్ ఆఫ్ మార్తమ్మ ఆఫర్డ్ బై జయా జోషి అడ్వకేట్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ వెల్నెస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫర్డ్ బై జి ఆంటనీ సుభాషిణి అండ్ రాజు కుమార్ ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఫర్ దేబరికి సురేంద్ర దేవరాజ్ నరేంద్ర దేవరాజ్ D. Kiran offered by family members for the departed soul of the family members offered by Arlagadda Josephine for the departed soul in the purgatory offered by a devotee for the good health and God's good grace upon by offered by Shreya Thanksgiving mass for the special intentions offered by T. Bhaskar Reddy and family for the good health and wealth offered by Potnuru Ramulu Shalini Roshan Sanjay Sohan for the good health of Rupesh offered by a well wisher for the good health of Marthamma Bhavitanjali and Purna Chandra Rao Thanksgiving mass offered by Jay Joshi for the special intentions and God's blessings upon the family to the intercession of Mother Mary offered by Lavanya for the good health of Vinay and for his spiritual growth offered by Nalini and family and Thanksgiving mass for the good health of Sulochana and good health of the family members offered by Jyoti Priya Sahodari Sahodalara ee naadu parishuddha bali pooja pettichina ee kutumba subhulandri prarthanalu vari vinnapalu alage online lo ee maasalu palgunna mee andri prarthanalu kuda పరిశుద్ధ బలి పూజలో కానుకగా అర్పించుకుని భక్తితో ఈ పరిశుద్ధ బలిని అర్పిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రిబడలారా, మనం వాక్యములు ధ్యానించినట్లుగా ఒక సంవత్సరము 1,10,00,000 మంది పిల్లల హత్య జరుగుతున్న మన భారతదేశంలో దేవుని శిక్ష, మహమ్మారిలు, అండరోగములు, భూకంపము, వరదలు, రకరకాల సునామీలు, ఇటువంటి దేవుని శిక్షకి మనము గురి అవ్వకుండా మనందరి పాప పరిహారార్థమై శాప పరిహారార్థమై ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ ప్రాయశ్చిత్త క్రియలు చేసుకుంటూ ఈ పరిశుద్ధ బలి పూజ మనందరి పాప పరిహారార్థ బలి పూజగా ప్రభు సన్నిధిలో అర్పించుకుంటూ ఆయన కృప కోసం కరుణ కోసం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరి పేద చూపి మన పాపములు, దోషములను, శాపములను కరుణతో మన్నించి
మనల్ని నిత్య జీవమునకు చేర్చును గాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చేయండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. నిత్య స్తుతికి పాత్రులైన ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్మిన వారికి మీరు ఆదరవుగా ఉన్నారు. కనకరించి మా ప్రార్థనలు ఆలకించండి. మీ సహాయం లేకుండా మా మానవ బలహీనత ఎట్టి కార్యములను సాధించలేదు. కావున మీ కృపా సహాయం మాకెల్లప్పుడు ప్రసాదించి మీ ఆజ్ఞలు ఆచరించి ఐదవ ఆజ్ఞకు విరుద్ధమైన నరహత్య అని అబోర్షన్ అనేటువంటి పాపం మా కుటుంబములో మా సమాజములో ఎప్పుడు జరగకుండా మమ్మల్ని అన్ని శాపముల నుండి పాపము నుండి కాపాడి శుద్ధి చేయండి. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 7వ వచనం నుండి 17వ వచనం వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనిచున్నాము, కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడునూ ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రముగు గాయములు తగిలినను మేము నశింపలేదు. సర్వదా మా భౌతిక శరీరములలో మేము యేసు మరణమును మోయుచుందుము. ఏలయనా ఆయన జీవము కూడా మన శరీరములయందే ప్రదర్శింపబడును కదా. మా జీవితకాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నది. ఇందువలన మా మర్త శరీరములయందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపు ఆత్మ మాయందును కలడు. కనుక మేమును విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసు ప్రభువు మృత్యులో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్మును లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 20 నుండి 28వ వచనం వరకు. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశాను. అందులోకి యేసు, మీరు కోరినదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయ పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసదురు, కానీ నాకు కుడి ఎడమల కూర్చుండ చేసినది నేను కాదు, నా తండ్రి ఏర్పరపబడిన వారికే అది లభించును అనను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను
కూడ పిలిచి వారితో ఇట్లనను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశులుగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. అది మీకు తెలియను కదా, కానీ మీరు ఎట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినచో అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినచో అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకు కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. మీరు అర్పించ అనుకున్నటువంటి మీ ప్రార్థనలు, కోరికలు, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి దశ లక్ష్యాలు, అలాగే స్పాన్సర్ చేసిన 3 కుటుంబాలను ఈ ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి నిశ్శబ్దంగా ప్రార్థనలో ఉండండి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంతో, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంతో, నాకున్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంతో, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంతో. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ప్రియులారా, 2 చేతులు జోడించి ఈ శనివారం ఈ పరిశుద్ధ బలి పూజ మనము ప్రభు సన్నిధిలో అర్పిస్తూ ఉండగా, ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి సిహెచ్ జోజిబాబు, జ్యోతి, అంకిత వారి కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాల కోసం మనం అర్పిస్తూ ఉన్నాం. అలాగే 2 కుటుంబం విట్టల్ అండ్ ఫ్యామిలీ తలంపుల కోసం మనం అర్పిస్తూ ఉన్నాం. అలాగే చిన్నపాటి శాంతమ్మ వారి కుటుంబ సభ్యుల ప్రార్థనల విన్నపాల కోసం మనం అర్పిస్తూ ఉన్నాం ఈరోజు. అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి ఎంతోమంది ఉన్నారు, ఆన్లైన్లో మీరు ఈ మాసంలో పాల్గొంటున్నారు. మనమందరం కలిసి మన దేశము నుండి, రాష్ట్రము నుండి, సంఘము నుండి, కుటుంబాల నుండి అబోర్షన్, పసిబిడ్డల హత్య, ప్రియులారా గర్భస్రావం అంత ఘోరమైన పాపము నుండి దేవుడు మనల్ని శిక్షించక ఆయన కరుణ, ఆయన కృప మనందరిపై ఉండాలని, మీ కుటుంబాలను దేవుడు తన పరిశుద్ధ రక్తముతో కడగాలని, ఆయన త్రిహృదయము నుండి జారిన ఆ రక్తమును జీవజలముతో దేవుని యొక్క అనంత కరుణ కృపకి మనం పాత్రులవ్వాలని, ఈ శాపం, ఈ పాపం మీ కుటుంబములో మళ్ళా పడకుండా ఆ నిర్దోషైన పశుబిడ్డల రక్తానికి మీరు కారకులుగా మారకుండా మనం పరిశుద్ధ బలి పూజలో ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థిద్దాం. దేవా, మమ్ము రక్షించు, మమ్మ కాపాడు.
ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ పావన పిత్త సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా రక్షణుడు యేసుక్రీస్తున జన్మము ద్వారా మానవుల సకల పాపములను మా స్వభావములో పుట్టి మనుష్య అవతారమెత్తి మావలే జన్మించను. తన సెలవు పాటల మరణ ఉత్థానము ద్వారా మా పాపములను శాపములను సైతాన బంధకాలను పూర్తిగా తుడిచివేసును. మరణమును జయించి పునరుద్ధానుడై నిత్య జీవన మార్గము మీ బిడ్డలైన మా కొరకే తెరచును. కావున ఇప్పుడు మీ సమక్షంలో ప్రవేశించి నీతో కలిసి నిత్యానంద అనుభవించు భాగ్యము మాకు లభించును. కావున దూతలతోను అతిదూతలతోను ఏకమై నిరంతరము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేం చేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ప్రియులారా, భక్తితో మోకరించి సాధ్యమైతే మీ కుటుంబములో అబోర్షన్ జరిగి ఉంటే మీరు అపోషణకి కారకుడై ఉంటే ఈ పరిశుద్ధ బలిపూజలో పాపక్షమాపణం కోరుకోండి. పాపం మన్నించబడిన ఎడల, శాపం తొలగించబడిన ఎడల మీరు ఏ ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్ళినా పిల్లరా పాపావస్థలో 5వ ఆజ్ఞకు విరుద్ధమైన నరహత్య చేసినటువంటి వారి పాపాలకి పరిష్కారం దొరకదు. అందువలన ఈ పరిశుద్ధ బలిపూజ పాప పరిహారార్థ బలిపూజ, శాప విడుదల పరి బలిపూజ. కాబట్టి అటువంటి నరహత్య మీ ఇంట్లో జరిగి ఉంటే, మీరు చేసి ఉంటే ఈ పరిశుద్ధ బలిపూజలో సీరియస్గా, ఇది పిల్లల ఆటపాట కాదు విడలారా, దేవుడు చిన్న బహుమానమైనటువంటి గర్భం, తనయులు దేవుని బహుమానం, దేవుని ఆశీర్వాదం, అది నశింపచేసి చేసిన ఘోరమైన పాపాన్ని మన్నించమని ప్రార్థిస్తాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా విని నీ పవిత్రపరచ ప్రతి మాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శశిలకిచ్చుచు ఎట్లనిరి
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరమో విధముగని భోజనానందరము పాత్రము నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నివాంతన యొక్కనా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము ప్రకటించదము మీ యుత్తానమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముకు అప్పమును రక్షణ పాత్రమేగా సమర్పించుచున్నాం మీ సమర్గం మోకరించి ఈ శనివారం మరొక రోజు ఈ బలిని అర్పించే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము దేవుని సకల శాపము నుండి సకల శిక్ష నుండి సంరక్షించమని తొలగించమని కాపాడమని బ్రతిమాలుకొనుచున్నాం ఏలిన వారా ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలపీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులను మఠకన్యలను దేవుని సేవకులు సేవకురాలని అబోర్షన్కి విరుద్ధంగా గర్భస్రావానికి విరుద్ధంగా గట్టిగా దేవుని వాక్యములో నిలబడి ప్రజలని ఈ ఘోర పాపము నుండి శాపము నుండి విడిపించి అందరూ మనిషి ప్రాణానికి ఉన్న విలువ తెలుసుకునేలాగున నడిపించే నాయకులుగా నీ సేవకులను సేవకురాలను గురువులను మఠకన్యలు నిలబెట్టమని ప్రార్థిస్తున్నా ఉత్థానముగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికమలు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము ప్రిబిడ్లారా ఒక సంవత్సరము 10,00,000,000 మంది పిల్లలని చంపేస్తున్న ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని కోట్ల 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 మంది పిల్లలని చంపేసి ఉన్నారు ఎన్ని కోట్ల మంది పిల్లల రక్తం ఈ మన భారతదేశంలో పడి ఉంది అలాగే లోకవ్యాప్తంగా ఒక్క నిమిషం ఆలోచించబడలారా ఇన్ని వందల దేశాలు ఉంటే ఒక్కొక్క దేశములో ఇలా ఒక్కొక్క సంవత్సరం 10,00,000,000 పిల్లల్ని చంపేస్తే లోకవ్యాప్తంగా ఇన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ అబోర్షన్స్ జరిగాయండి ఇన్ని అబోర్షన్స్ ఇన్ని నరహత్యలు ఈ పరిశుద్ధ బలి పూజలో లోకవ్యాప్తంగా రోజు అర్పించబడుతున్న సకల పరిశుద్ధ బలి పూజలో చంపేయబడిన కోట్ల కోట్ల మిలియన్స్ అండ్ బిలియన్స్ పిల్లల రక్తం పడిన భూమి
దేవుని శాపానికి గురి అవ్వకుండా, దేవుని ఉగ్ర కోపానికి గురి అవ్వకుండా, మానవ జాతి నశించిపోకుండా ఈ పరిశుద్ధ బలిభోజులో వారందరి పాప పరిహారార్థమై మనం ప్రార్థిస్తాం. కన్నీరి మున్నీరుగా ఈ బలిలో నాతో కలిసి ప్రే చేయండి ప్రభు బిడ్డలారా. దేవుని శిక్ష వలన మహమ్మారిలా, యాక్సిడెంటా, మరణమా, జలప్రలయమా, సునామియా, ఇటువంటి ఎన్నో రకరకాల శాపానికి పాపానికి మేము గురి నశించిపోకుండా, అటువంటి ఘోరమైన పాపం చేసినటువంటి డాక్టర్ల, నర్సుల, తల్లిదండ్రుల, భార్య భర్తల మారు మనసు కోసం మనం ప్రార్థిస్తాం. అటువంటి పాపం మీ ఇంట్లో జరిగి ఉంటే, మీరు చేసి ఉంటే ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థించు. దేవుడు తప్ప నీ పాపం మన్నించి ఇంకొకటి ప్రపంచములో లేడు. మా రాష్ట్రాన్ని కాపాడండి యేసయ్య, మా దేశాన్ని కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి అని ప్రార్థిద్దాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లికి మరి మాతోనూ, ఆమె భర్త యోజపు గారితోనూ, ఆది నుండి మీకు సకల పుణ్యాత్ములతోనూ మాకు నిత్యజములు భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువ, ఈరోజు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన సీ జోజీబాబు, జ్యోతి, అంకిత వారి కుటుంబాన్ని, విట్టెల్ కుటుంబాన్ని, చిన్నపెట్టి శాంతమ్మ వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఏ ఉద్దేశ లక్ష్యం కోసం ఈ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో ఆ ఉద్దేశ లక్ష్యాలన్నీ కూడా ఈ బలిలో కానుకగా అర్పించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ ఆమేన్ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని, ఈ బలిలో పాల్గొంటున్న వారిని, అలాగే ప్రతి గైనకాలజిస్ట్ని, డాక్టర్ని, అబోర్షన్ జరుగుతున్నటువంటి క్లినిక్స్ని, హాస్పిటల్స్ని, వారిని నడిపిస్తున్నటువంటి రక్తదాహీన సైతాన్ని, పాపబోధం కలగకుండా, పశ్చాత్తాపం కలగకుండా వారి మనసు గురుడుతనం కలిగించినటువంటి అంధకార శక్తులను యేసు క్రీస్తు నామం పేరిట బంధించబడుతును గాక అని ప్రార్థిస్తున్నాను. అన్ని గురుడుతనములు డబ్బుల కోసం ఆసక్తి కలిగిన బిడ్డల ధనాసక్తి, ప్రాపంచిక ఆసక్తులు యేసు రక్తములో బంధించబడునగాక. ఈ అబోషం వలన, గర్భస్రావం వలన కట్టుకున్నటువంటి సకల శాపములు, పాపములు యేసు పరిశుద్ధమైనటువంటి శిలువ చెంద నశించి పోవునగాక. చేతపడి మంత్రశక్తుల వలన సంతాన వరం కలగకుండా గర్భములో పుట్టిన బిడ్డ
మిస్కరేజ్ అయి వెళ్ళిపోవాలని, పుట్టిన బిడ్డలు చనిపోవాలని మంత్రబల శక్తులు చేతపడుల వలన చేసినటువంటి అన్ని రకాల సైతాన కార్యములు దుష్టాత్మల ప్రభావములు యేసు పరిశుద్ధుని ఆత్మ అగ్నిలో కాల్చివేయబడునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోసుడు వచ్చిచున్న ప్రభువైన యేసువ, మా పాపములను మా బలహీనతలను మా మూర్ఖత్వమును కటాక్షింపక మీ పరిశుద్ధమైనటువంటి తిరుహృదయం నుండి జారిన నీ కరుణ, నీ ప్రేమ, మీ జాలి ఈ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి పొందినట్లుగా చేయండి. యుగ యుగములు జీవించొచ్చు, పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నరహత్య చెయ్యరాదు అని మనకు నేర్పించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మన సకల శాపములు పాపములు తీసివేయును గాక. ఆమేన్. రాజాతి రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలులో గైకొను మా దేవా, అంజలులో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, నీ విందులోన నీ పాలుగొనగా నా కార్హతేది నీ కరుణే కాక. నీ విందులోన నీ పాలుగొనగా నా కార్హతేది నీ కరుణే కాక. భయమీతి అమరా బహుభక్తి పరుళ, చెనుబిందు స్వామి నిన్ను స్వీకరింపా. భయమీతి అమరా బహుభక్తి పరుళ, చెలుదెంతు స్వామి నిన్ను స్వీకరింపా. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలులు గైకొను మా దేవా, ప్రార్థించుదము. యెషయా కలవరి కొండపై నీవు అర్పించిన ఆ ఒకే ఒక పరమ పరిశుద్ధ యాగబలి ద్వారా మానవులందరి పాపములను శాపములను సైతాన బంధకాలను ఆ శిలువపై అంటకొట్టి మాకు విడుదల ఇచ్చావు.
ఇందు మూలమున ఒక ప్రధాన యాచకుడు తన పాప పరిహారార్థమై ప్రజలందరి పాప పరిహారార్థమై బలినిలు కానుకలను అర్పించవలగినని హెబ్రీ రాసిన పత్రిక 4:5 పలుకుతూ ఉండగా, దేవా మేము నిర్వహించిన అర్పించిన పరిశుద్ధ బలి ద్వారాను ఈ బలిలో పాల్గొండినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ద్వారాను జరిగినటువంటి చేసినటువంటి అన్ని పాపములు శాపములు మరి ముఖ్యంగా అబోర్షన్ వలన కట్టుకున్న పాపములు శాపములు దేవుని శిక్ష ఈ బిడ్డల నుండి కృపతోను కరుణతోను మన్నించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపా సహాయం వలన ఈ బిడ్డల కుటుంబాలను శుద్ధి చేయండి, అటువంటి క్లినిక్ని శుద్ధి చేయండి, అటువంటి ఆపరేషన్ థియేటర్ శుద్ధి చేయండి, అటువంటి హాస్పిటల్ శుద్ధి చేయండి, నడిపించే వారికి పరిశుద్ధాంతం వలన పాపబోధం పశ్చాత్తాపం కలిగించండి. ఇక మీదట ఒక్క పసిబిడ్డ ప్రాణము కూడా ఎవరు తీసివేయకుండా ఇక మీదట ఒక అబోర్షన్ కూడా ఈ మాసంలో పాల్గొంటున్న మీ కుటుంబములో మీ పిల్లల జీవితంలో జరగకుండా ఆ పరిశుద్ధాత్మ నిన్ను సంరక్షించి కాపాడాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని శుక్రసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని సదా దీవించి ఆత్మతో నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈనాడు ఈ ఆదరణ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి 3 కుటుంబాలకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సువార్త పరిచర్యలో మీరు మాతో భాగస్థులుగా ఉన్నారు. దేవుడు మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యమును 30, 60, 100 ఫలించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఆదరణ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఆన్లైన్లో మేము చేస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ బలి భోజనం వాక్య పరిచర్యను స్పాన్సర్ చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం ఆగిపోకుండా అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా 5,000 రూపాయలు మీరు దేవునికి కానుకగా మీరు అర్పించి స్పాన్సర్ చేయండి. ఎన్నో కుటుంబాలను మనం రక్షించే వాళ్ళుగా అవుతాం, ఎంతో మందిని బలపరిచే వాళ్ళుగా మనం మారుతాం. ఈ లాక్డౌన్ కాలంలో దేవుని ఉగ్ర కోపాగ్ని నుండి మనకి రక్షణ కావాలంటే పాపబోధం కలగాలండి, పశ్చాత్తాపం కలగాలండి, పాపమును తుడిచి వేయబడాలండి. అది కేవలం దేవుని వాక్కు వలన మాత్రమే జరుగుతూ ఉంటుంది, ఆత్మ వలన మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందువలన సువార్త పరిచర్యలో భాగస్థులుగా మారతాం. అలాగే మా టీములో చేరి మధ్యస్థ ప్రార్థన వీరులుగా దేవుని సేవకులుగా సేవకురాలుగా మీరు సేవ చేయాలని, పని చేయాలని, ఆత్మభిషేకం పొందాలని మీరు కోరుకుంటే మా నంబర్లో సంప్రదించండి. మా టీం మెంబర్స్ 250 మంది ఉన్నారు. ఇప్పుడు వారితో కలిసి మనం ప్రభు సువార్త రాజ్యవ్యాప్తి కోసం మనం కృషి చేస్తాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.